హలో ఎవరివన్ వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ అండ్ టు అవర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మ్యాప్ ఫార్జిపిఎస్సి అండ్ ఏపీఎస్సి చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ ఈవెన్ చాప్టర్ ఫోర్లో జుడిషియల్ సిస్టమ్ సుప్రీం కోర్ట్ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ అండ్ వేరియస్ ఇష్యూస్ ఫేస్ బై సబార్డినేట్ జ్యుడిషియరీ ఈ టాపిక్స్ అన్నింటినీ మనం కవర్ చేయడం జరిగింది ముందు వీడియోస్ని ఎవరైనా చూడకపోయినట్లయితే ఈ వీడియో చూసే ముందు ముందు వీడియోస్ని చూడండి విల్ గెట్ క్లియర్ ఐడియా అబౌట్ ఆల్ దీస్ టాపిక్స్ యాజ్ వెల్ టుడే షల్ కవర్ ద జుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం టాపిక్స్ వెల్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఫర్ టుడే వట్ యు అండర్స్టాండ్ బై ద టర్మ్స్ జ్యుడిషియల్ రివ్యూ జుడిషియల్ యాక్టివిజం అండ్ జుడిషియల్ ఓవర్ రీచ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా క్వశ్చన్లో ఏమడుతున్నారు వట్ డు యూ అండర్స్టాండ్ బై ద టర్మ్స్ జ్యుడిషియల్ రివ్యూ జుడిషియల్ యాక్టివిజం అండ్ జుడిషియల్ ఓవర్ రీచ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా ఇండియన్ కాంటెక్స్ట్లో ఈ మూడింటికి మీరు ఏమర్థం చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు రైట్ సో జుడిషియల్ రివ్యూ అంటే కాన్సెప్ట్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఇది మనందరికీ తెలుసు గవర్నమెంట్లో త్రీ ఆర్గన్స్ ఉంటాయి ఒకటి లెజిస్లేచర్ అదర్ వన్ అదర్వనీస్ ఎగ్జిక్యూటివ్ వన్ అనదర్వనీస్ జుడిషియరీ లెజిస్లేటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ద

With that, to make the laws, to enact the laws. The responsibility of an executive is to implementation of these laws. Judiciary, interpretation and enforcement of these laws. So, clearly, there are powers and divisions three organs. Judicial review concept and D &D, It is the power vested in the judiciary, particularly the Supreme Court and High Court, to examine the constitutionality of these లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్లో డిఫరెంట్ బ్రాంచెస్కి ఒక్కొక్క టాస్క్ ఇచ్చారని చెప్పుకున్నాం కదా సో ఎప్పుడైతే వీళ్ళు పా పాలసీస్ని ఎనాక్ట్ చేస్తారో ఆర్ లాస్ని ఎనాక్ట్ చేస్తారో ఈ లాస్ అనేవి కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది చూడాల్సిన బాధ్యత జుడిషియరీకి ఉంది ఈ దీనినే మనం జుడిషియల్ రివ్యూ అనడం జరుగుతూ ఉంది సో ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ త్రూ విచ్ జుడిషియరీ ఎన్ష్యూర్స్ దట్ ద అదర్ టూ ఆర్గాన్స్ వర్క్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్కి లోబడి పని చేయడానికి చూసుకోవడం జరుగుతుంది ఏవైతే పాలసీస్ వీళ్ళు తీసుకొస్తారో అవి కాన్స్టిట్యూషన్కి తగినట్లుగా ఉండాలి ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి డిసిషన్స్ తీసుకుంటుంది రైట్ యాక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది సో ఈ యాక్షన్స్ డిసిషన్ అనేవి కాన్స్టిట్యూషన్కి తగినట్లుగా ఉన్నాయా లేదా లాస్కి తగినట్లుగా ఉన్నాయా లేదా అనేది చూసుకునే బాధ్యత ఎవరి మీద ఉంది జుడిషియరీ సో జుడిషియల్ రివ్యూ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ద యాక్షన్స్ బై లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రిస్క్రైబ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ప్రొవిజన్స్కి తగినట్లుగా యాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్ జుడిషరీ యాక్షన్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినట్టుగా లేకపోయినట్టయితే ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ దె కెన్ బి డిక్లెర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ ఆర్ అల్ట్రా వర్స్ టు ద కాన్స్టిట్యూషన్ సో తద్వారా వాటిని నల్లిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక లా అయినా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయినా ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బి ఇన్కన్సిస్టెంట్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ వాయిడ్ తద్వారా దాన్ని నల్లిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఎఫెక్ట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ లాని యాక్షన్ని నల్లిఫై చేయడం జరుగుతూ ఉంటుంది ఈ జుడిషియల్ రివ్యూ అనే పవర్ అనేది జ్యుడిషియరీకి ఏ ఆర్టికల్స్ వరకు వస్తుంది ఇట్ ఈస్ కన్ఫర్డ్ ఫ్రమ్ ద ఆర్టికల్ థర్టీన్ ఆర్టికల్ థర్టీ టూ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ థర్టీ టూ ఏం చెప్తుంది ఎప్పుడైతే లాస్ని పార్లమెంట్ ఎనాక్ట్ చేస్తుందో ఒకవేళ ఆ లాస్ అనేవి ఫండమెంటల్ రైట్స్తో ఇన్కన్సిస్టెంట్గా ఉంటే ఆ ఇన్కన్సిస్టెన్సీ ఉన్నంత వరకు ఆ పర్టిక్యులర్ లా అనేది నల్లిఫైగా చేయబడుతుంది అని చెప్పి చెప్తుంది ద పార్లమెంట్ మేక్స్ ఎనీ లాస్ అండ్ అండ్ దెర్ ఆర్ ఎనీ ఇన్కన్సిస్టెన్స్ విత్ ద

ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా వయోలేట్ చేయబడ్డా కూడా ఇట్ గీవ్ సర్టెన్ పవర్స్ అండ్ రైట్స్ టు ద సిటిజన్స్ టు మూవ్ టు ద హైకోర్ట్ అండ్ ద సుప్రీం కోర్ట్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ టు రిస్టోర్ దీస్ ఫండమెంటల్ రైట్స్ సో ఆర్టికల్ థర్టీ టూ ద్వారా కూడా ఈ జుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ అనేది ఎన్ఫోర్స్ చేయబడుతుంది త్రూ వేరియస్ ఆర్డర్స్ త్రూ రిట్ ఆర్డర్స్ రైట్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ స్పెసిఫికల్లీ డీల్స్ విత్ ద హైకోర్ట్స్ ఏం ఏదైతే కాన్స్టిట్యూషనల్ రెమెడీ యాక్ట్ ఉందో అవి నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద ఫండమెంటల్ రైట్స్ సుప్రీంకోర్టు వచ్చే వరకు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ వరకు మాత్రమే లిమిట్ చేయబడుతూ ఉంటుంది బట్ ద రిట్ జ్యూరిస్టిక్షన్ ఆఫ్ ద హైకోర్ట్స్ ఈస్ లార్జర్ దెన్ ద సుప్రీంకోర్ట్ సో టూ ట్వంటీ సిక్స్ అనేది ఎటువంటి రైట్స్ అయినా కూడా ఎటువంటి రైట్స్ అయినా కూడా సిటిజన్స్ యొక్క రైట్స్ అనేవి హ్యాంపర్ జరిగితే ఆర్ ఇన్ఫ్రిజ్ జరిగిన వయలేషన్ జరిగినా కూడా వాటికి అధికారం ఉంటుంది రిట్స్ ఆర్డర్ని ఇష్యూ చేయడానికి రైట్ సో దీస్ ఆర్ ద ప్రొవిజన్ దట్ కన్ఫేర్స్ Explicitly, explicitly, the power of judicial review to the judiciary, the power of review to the judiciary. So, judicial review ensures that government actions are there to the constitution, protect the citizens' rights and maintain the rule of law. Judicial review to ensure the actions taken by the legislature and the executive are in accordance with the constitution. They are not infringing upon the

రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గ్యారంటీడ్ అండర్ ద ఆర్టికల్ నైంటీ వన్ ఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈ సెక్షన్ ప్రకారం ఏంటి ఎవరైనా డెరోగేటరీ స్టేట్మెంట్స్ అనేవి చేశారనుకో వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం అనేది ఎగ్జిక్యూటివ్కి అనేది వస్తుంది బట్ వాట్ కాన్స్టిట్యూట్ డిరోగేటరీ అనేది క్లియర్గా డిఫెన్స్ చేయలేదు దానివల్ల ఎవరైతే వాళ్ళ డిసెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నా కూడా దాన్ని డెరోగేటరీ స్టేట్మెంట్ కింద తీసుకుంటూ పర్టికులర్ శ్రీయాసింగల్ ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేయడం అనేది జరిగింది పర్టికులర్లీ ఆఫ్టర్ బాల్ తాక్రేష్ డిమైస్ బాల్ తాక్రేష్ డిమైస్ తర్వాత తను ఒక స్టేట్మెంట్ పెట్టడం జరిగింది సో ఆ స్టేట్మెంట్ అనేది ఇట్ వాజ్ నాట్ ఫౌండ్ గుడ్ విత్ ద గవర్నమెంట్ దెన్ దెన్ గవర్నమెంట్ సో వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది జరిగింది కోర్ట్ అప్పుడు క్లియర్గా సిక్స్టీ సిక్స్ ఏ ఏదైతే ఉందో సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఐటీ యాక్ట్లో ఏదైతే ఉందో దాన్ని స్టక్ డౌన్ చేయడం జరిగింది ఎందుకు యాజ్ ద

వెన్ ఎవర్ దెర్ ఆర్ సోషల్ ఇష్యూస్ టు అడ్రస్ ది సోషల్ ఇష్యూస్ జుడిషరీ ఈస్ నాట్ జస్ట్ కన్ఫైనింగ్ ఇట్ సెల్ఫ్ టు ద టెట్ బౌండరీస్ ఇట్ ఈస్ క్రాసింగ్ ద బౌండరీస్ అండ్ ఇంటర్ప్రిటేటింగ్ ద లా క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా ఆర్ ఈవెన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద లా ఏదైతే లా ఎక్స్పాన్షన్ అయినా చేయొచ్చు ఒక న్యూ పాలసీస్ని కూడా ప్రిస్క్రైబ్ చేయొచ్చు జుడిషరీ ఆర్ న్యూ ఇంటర్ప్రిటేషన్ కొత్త ఇంటర్ప్రిటేషన్ కూడా జుడిషరీ తీసుకురావచ్చు ఒకవేళ గైడ్ లైన్స్ ఏమైనా ఏదైనా డైరెక్షన్స్ అయినా ఏదైనా ఆబ్సెంట్గా ఉంటే ఆ సోషల్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడానికి జ్యుడిషియరీ కొన్ని డైరెక్షన్స్ని కూడా ఇవ్వచ్చు గైడ్లైన్స్ని కూడా ఇవ్వచ్చు రైట్ ఎప్పుడైతే సోషల్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి టు ఎన్ష్యూర్ ద జస్టిస్ ఇన్ ద సొసైటీ సొస టు ఎన్ష్యూర్ ద జస్టిస్ ఇన్ ద సొసైటీ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ కెన్ ఇష్యూ అటెండ్ డైరెక్టివ్స్ కెన్ ఇష్యూస్ అటెండ్ డైరెక్టివ్స్ రైట్ సో ఇది జ్యుడిషియల్ యాక్టివిజం కాన్సెప్ట్ ఎప్పుడైనా ప్రొటెక్ట్

నార్మల్గా ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడైతే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఒక సోషల్ ఇష్యూస్ని ఆర్ ఫండమెంటల్ రైట్స్ని క్రియేట్ చేయడానికి సటన్ యాక్షన్ తీసుకోవడం లేదు ఆ టైంలో జుడిషరీ విల్ ఇంటర్వీన్ ఇన్ ద డొమైన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ యాజ్ వెల్ యాస్ ఎగ్జిక్యూటివ్ టు ఎన్ష్యూర్ దేర్ ఈజ్ అ సోషల్ జస్టిస్ ఇన్ ద సొసైటీ సోషల్ జస్టిస్ ఇన్ ద సొసైటీ అండ్ యాజ్ వెల్ యాస్ టు ఎన్ష్యూర్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ టు ఎన్ష్యూర్ ద సేఫ్ గార్డ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ రైట్ ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫోర్స్ చేయడానికైనా సేఫ్ గార్డ్ చేయడానికైనా జస్టిస్ని ప్రివెల్ చేయడానికైనా జ్యుడిషియరీ తన ఒక డొమైన్ ని క్రాస్ చేసేసి ఇట్ కెన్ ఎంటర్ ఇన్ ద డొమైన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ యాస్ లెజిస్లేచర్ రైట్ ఎగ్జాంపుల్ ఏంటి ఎగ్జాంపుల్ వచ్చేసి విశాఖ గైడ్లైన్స్ ఫేమస్ విశాఖ గైడ్ లైన్స్ విశాఖ గైడ్ లైన్స్లో ఏం జరిగింది నార్మల్గా వర్క్ ప్లేసెస్లో సెక్షువల్ హెరాస్మెంట్ని ప్రివెంట్ చేయడానికి అప్పటివరకు ఎటువంటి గైడ్లైన్స్ అంటూ లేదు ఎటువంటి లా అనేది ఇండియాలో లేదు దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి జ్యుడిషియరీ అనేది ఒక కట్ సటన్ గైడ్లైన్స్ని ఇష్యూ చేయడం అనేది జరిగింది వీటినే విశాఖ గైడ్లైన్స్ అని అన్నారు రైట్ సో తర్వాత ఒక పదహారు సంవత్సరాల తర్వాత లెజిస్లేచర్ అనేది తర్వాత ఆ గైడ్లైన్స్కి అనుగుణంగా ఒక లాని తీసుకురావడం అనేది జరిగింది సి వాట్ హ్యాపెన్ ఇన్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేస్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ లెజిస్లేషన్ ద కోర్ట్ లేడ్ డౌన్ గైడ్ లైన్స్ ఫర్ ప్రివెంటింగ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ ద వర్క్ ప్లేస్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ విచ్ లాటర్ బికేమ్ ద బేసిస్ ఫర్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ ప్రొడ్రెషల్ యాక్ట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏదైతే ఇక్కడ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి సుప్రీం కోర్ట్ అనేది తన పరిధిని దాటి లెజిస్లేచర్ డొమైన్కి ఎంటర్ అవ్వాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ ఎందుకోసం టు ఎన్ష్యూర్ జస్టిస్ ఇన్ ద సొసైటీ అండ్ టు అడ్రస్ ద ప్రెస్సింగ్ సోషల్ ఇష్యూస్ ఇన్ ద సొసైటీ సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి సుప్రీంకోర్ట్ అనేది ప్రోయాక్టివ్గా ఇంటర్ప్రిట్ చేస్తూ ఒక డైరెక్షన్స్ని ఇష్యూ చేయడం జరిగింది గైడ్లైన్స్ని ఇష్యూ చేయడం జరిగింది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి టు ఎన్ష్యూర్ ద జస్టిస్ టు అడ్రస్ ద సోషల్ ఇష్యూస్ టు అప్హోల్డ్ ద ఆర్ టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ వీటికి మాత్రమే జ్యుడిషరీ తన పరిధిని దాటి Legislative domain law can executive domain law can enter a vote. that is acceptable, right? So judicial activism often arises when the other branches of the government fail to act. The judiciary steps in to fill this gap, sometimes creating a new legal principles or even the broadening the scope of the existing one. నార్మల్గా ఉన్న వాటి యొక్క స్కోప్ని ఎగ్జిస్టింగ్ వాటిని ఎగ్లోర్ చేయొచ్చు ఆర్ ఏవైతే కొత్త లీగల్ ప్రిన్సిపల్ ఉన్నాయో వాటిని చేయొచ్చు మనం మేనకా గాంధీ కేసులో చూడడం అనేది జరిగింది రైట్ టు లైఫ్ అనేది తీసుకురావడం జరిగింది సో రైట్ టు లైఫ్ని ఎవ్రీ టైమ్ ఎనాక్ట్ చేస్తూనే ఉన్నారు ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారు రైట్ టు లైఫ్ అనేది ఇనిషియల్గా కొన్ని రైట్స్కి మాత్రమే లిమిట్ అయింది ఇప్పుడు చాలా వరకు ఈవెన్ రైట్ టు ప్రైవసీని కూడా రైట్ టు లైఫ్లోకి ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది దిస్ ఈస్ ఆల్ త్రూ ద జ్యుడిషియల్ యాక్టివిజం మెకానిజమ్స్ ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ ద Present principles, the existing ones, even the creating the new legal principles, as we have seen in the Vishaka guidelines, is two things can happen. Mainly, to fill the gap, to fill the gap that is left by the legislature and executive. Judicial review and danger promote, to ensure the conformity, to ensure the conformity, right? to fill the గ్యాప్ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం జుడిషియల్ యాక్టివిజం అనేది వస్తుంది అనదర్ కాన్సెప్ట్ ఈస్ జుడిషియల్ ఓవర్ రీచ్ సో ఈ జుడిషియల్ ఓవర్ రీచ్ అక్కర్స్ వెన్ ద జ్యుడిషరీ ఎక్సీడ్స్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్లీ డిఫైన్డ్ లిమిట్స్ అండ్ ఎంక్రోచెస్ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ దిస్ హ్యాపెన్ వెన్ ద జ్యుడిషరీ నాట్ ఓన్లీ ఇంటర్ప్రిట్స్ ద లా బట్ ఎఫెక్టివ్లీ మేక్స్ ద లాస్ ఈవెన్ అడ్మినిస్టర్స్ దేమ్ దస్ డిస్ట్రప్టింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఎమౌంగ్ ద త్రీ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ జుడిషియల్ ఓవర్ రీచ్ అనేది ఎసెన్షియల్లీ సిమిలర్ టు జుడిషియల్ యాక్టివిజం జుడిషియల్ యాక్టివిజం జుడిషియల్ ఓవర్ రీచ్ అనే దానికి చాలా థిన్ లైన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ ఏం చెప్పాను ఇక్కడ కూడా జుడిషియల్ యాక్టివిజంలో కూడా జుడిషియరీ అనేది తన పరిధిని దాటి బయటకు వస్తుంది ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద డొమైన్స్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ బట్ ఓన్లీ టు ఎన్ష్యూర్ ద జస్టిస్ ఇన్ ద సొసైటీ టు ఎన్ష్యూర్ ద జస్టిస్ అండ్ టు అడ్రస్ ద సోషల్ ఇష్యూస్ టు అడ్రస్ ద సోషల్ ఇష్యూస్ అండ్ టు అప్హోల్డ్ ఆర్ సేఫ్ గార్డ్ ద ఫండమెంటల్ రైట్స్ వీటిని మాత్రమే చేయడం కోసం అనేది జుడిషియరీ అనేది ఏదైతే గ్యాప్ ఫిల్ చేసి ఏదైతే గ్యాప్ క్రియేట్ అయి ఉందో వీళ్ళు అడ్రస్ చేయడంలో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి జుడిషియరీ ఈ డొమైన్లోకి వస్తుంది బట్ జుడిషియల్ ఓవర్ రీచ్ అనేది అలా కాదు జుడిషియల్ ఓవర్ రీచ్ కూడా ఎసెన్షియల్లీ ఇట్ క్రాసెస్ ద కాన్స్టిట్యూషనల్లీ ప్రిస్క్రైబ్డ్ బౌండరీస్ ఆఫ్ ద జుడిషియరీ అండ్ ఎంటర్స్ ఇన్ టు డొమైన్స్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఇట్ ప్రిస్క్రైబ్స్ పాలసీస్ ఫర్ వేరియస్ అదర్ డొమైన్స్ యాజ్ వెల్ నాట్ టు లివ్ నాట్ టు ఎన్ష్యూర్ ద జస్టిస్ సోషల్ ఇష్యూస్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ వీటికి కాదు నార్మల్ ఎకనామిక్ డొమైన్కి ఎంటర్ అవుతుంది ఎకనామిక్ డొమైన్లో పాలసీస్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది పాలిటీ డొమైన్కి ఎంటర్ అవుతుంది పాలిటిక్ డొమైన్లో పాలసీస్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది ఎకనామీ అనేది దేర్ నాట్ దేర్ డొమైన్ రైట్ సో నాట్ దేర్ కప్ ఆఫ్ టీ బట్ స్టిల్ దే ఎంటర్ అండ్ దే ప్రిస్క్రైబ్ సటన్ రూల్స్ ఫర్ ద ఎకనామీ రైట్ ఎగ్జాంపుల్ ఏంటి లిక్కర్ బా బ్యాన్ ఆన్ హైవేస్ ద సుప్రీంకోర్ట్ డైరెక్టెడ్ క్లోజర్ ఆఫ్ లిక్కర్ షాప్స్ విత్ ఇన్ ద ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ హైవేస్ ద డిసిషన్ ఇంపాక్టెడ్ ద స్టేట్ రెవెన్యూస్ అండ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ మెనీ రైజింగ్ కన్సెన్స్ అబౌట్ ద జుడిషియల్ ఓవర్ రీచ్ ఇన్ టు పాలసీ మేకింగ్ క్రిటిక్స్ అందరు ఏం చెప్పారు జ్యుడిషియరీకి తగిన ఎక్స్పర్టీస్ అనేది ఈ ఎకనామిక్ మ్యాటర్లో లేదు ఎంత ఎన్ని వైన్ షాప్స్ ఇంపాక్ట్ అవుతాయి అది ఎంత లైవ్లీహుడ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది నార్మల్గా టైంలో జరిగిన సిచ్యువేషన్ ఏంటి యాక్సిడెంట్ జరగడానికి ఒక కారణం ఏంటి అంటే ఈ వైన్ షాప్స్ లిక్కర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిక్కర్ షాప్స్ అనేవి హైవేస్కి దగ్గరగా ఉండడం వల్లనే ఎక్కువగా జరుగుతున్నాయని సుప్రీంకోర్టు భావించడం జరిగింది కానీ క్రిటిక్స్ ఏం ఆర్గ్యూ చేశారు తాగేవాళ్ళు ఎక్కడైనా తాగుతారు రోడ్డు దగ్గరలో ఉన్న తాగుతారు రోడ్డుకి కొంచెం దూరంగా ఉన్నా తాగుతారు యాక్సిడెంట్ అవ్వడానికి ప్రధాన కారణం అనేది ఈ యొక్క లిక్కర్ షాప్స్ క్లోజ్గా ఉండడం అనేది మాత్రమే కాదు ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ కన్సర్న్స్ ఇంకా చాలా మెషర్స్ ఉన్నాయి ఈవెన్ బ్లైండ్ స్పాట్స్కి సరిగా డైరెక్షన్స్ కూడా ఇవ్వకపోవడం ఇలాంటివి మెషర్స్ వల్ల తీసుకోకపోవడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయని క్రిటిక్స్ ఆర్గ్యూ చేయడం అనేది జరిగింది జ్యుడిషియరీ ఇక్కడ తన పరిధిని క్లియర్గా దాటి ఎగ్జిక్యూటివ్ డొమైన్లోకి ఆర్ లెజిస్లేచర్ డొమైన్లోకి ఎంటర్ అయ్యింది అని చెప్పడం జరిగింది ఇదే కాకుండా జనగణ మనని థియేటర్స్లో ఫిల్మ్కి ముందు ప్లే చేయాలి అనే దానికి ఒక సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా చాలామంది క్రిటిక్స్ ఆర్గ్యూ చేశారు అగెన్స్ట్గా ఆర్గ్యూ చేశారు క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది ఎందుకోసం ఇట్ ఈస్ నాట్ ద డొమైన్ ఆఫ్ లెజిస్ నాట్ ద డొమైన్ ఆఫ్ జుడిషియరీ టు ఎంటర్ ఇన్ టు డొమైన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎగ్జిక్యూటివ్ ఫీల్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీ ఇంపెరికల్ ఎవిడెన్సెస్ ఇట్ షుడ్ డైరెక్ట్ ఇట్ రైట్ సో ఎగ్జిక్యూటివ్ టేక్స్ షుడ్ టేక్ సటన్ యాక్షన్ రిగార్డింగ్ వెదర్ ఇట్ షుడ్ బి ప్లేడ్ ఇన్ ద మూవీ థియేటర్స్ ఆర్ నాట్ సో ఈ విధంగా క్రిటిక్స్ అనేవాళ్ళు ఆర్గ్యూ చేయడం అనేది జరిగింది జ్యుడిషియరీ అనేది తన పరిధిని దాటి ఎగ్జిక్యూటివ్లోకి లెజిస్లేచర్లోకి ఎంటర్ అయింది టు ప్రిస్క్రైబ్ ద పాలసీ మ్యాటర్స్ టు ప్రిస్క్రైబ్ ద పాలసీ మ్యాటర్ నాట్ లిమిటెడ్ టు దీస్ థింగ్స్ ఒకవేళ వీటిని అడ్రస్ చేయడానికి వచ్చిందనుకోండి ఏదైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేయడానికి వచ్చిందనుకోండి పీపుల్ డోంట్ అబ్జెక్ట్ ఇట్ దాల్ ఇట్ యాస్ యాక్టివిజం బట్ ఏం గ్యాప్స్ లేకున్నా కూడా తనంతటి తానే వచ్చేసి పాలసీ ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చిందనుకోండి అనుకోండి దాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనడం జరుగుతూ ఉంటుంది లిక్కర్ బ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనదర్ వన్ ఈస్ ద డిఫరెన్సెస్ ఇన్ నట్షల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద కాన్సెప్ట్ దీస్ త్రీ కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ అనడం జరుగుతూ ఉంటుంది ఫస్ట్ టైం గ్రూప్ వన్ ఎగ్జామ్ జరగబోతుంది తెలంగాణలో మోస్ట్ ప్రాబబిలీ జుడిషియరీ మీద ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది టూ క్వశ్చన్స్ వచ్చే ప్రాబబిలిటీ అనేది ఉంది ఒకటి ఖచ్చితంగా జుడిషియల్ రివ్యూ రిలేటెడ్ అనేది రావచ్చు జుడిషియల్ రివ్యూ అడగవచ్చు జుడిషియల్ రిస్ట్రెంట్ అనేది అడగవచ్చు జుడిషియల్ అకౌంటబిలిటీ మీద కూడా క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంది సో డిఫరెన్సెస్ బిట్వీన్ ద కాన్సెప్ట్ జుడిషియల్ రివ్యూ వాట్స్ అ పర్పస్ ఇట్ ఎన్ష్యూర్స్ దట్ యాక్షన్స్ బై ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ రైట్ సో ఎన్ష్యూర్ దట్ లాస్ అండ్ ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ కంప్లై విత్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా వాళ్ళు చేశారా లేదా అనేది చూడడం జరుగుతూ ఉంటుంది నేచర్ ఈస్ టు ఏ కాన్స్టిట్యూషనల్లీ మాండేటెడ్ చెక్ ఇట్ యాక్సెస్ ఎ చెక్ ఆన్ ద పవర్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇట్ యాక్స్ ఎస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ రైట్ సో అనదర్ థింగ్ ఈస్ జ్యుడిషియల్ యాక్టివిజం యాక్టివిజం పర్పస్ ఏంటి టు అడ్రెస్ ద ప్రెస్సింగ్ సోషల్ ఇష్యూస్ అండ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఫండమెంటల్ రైట్స్ to often fill the gaps that are left by the other two organs of the government, that is executive and legislature, legislature and executive, right. so this is the purpose of judicial activism. what is the nature here? the nature is the proactiveness, even interpreting the laws in a broader manner, even creating a new legal principles, as we have seen in the Vishaka guidelines, right? అనదర్ థింగ్ ఈస్ జుడిషియల్ ఓవర్ రీచ్ జుడిషియల్ ఓవర్ రీచ్ అంటే సో ఆఫ్ ఆఫెన్ అన్ఇంటెండెడ్ అండ్ రిజల్ట్స్ వెన్ యాక్టివిజం ఎక్స్టెండ్స్ బియాండ్ ద అప్రాప్రియేట్ లిమిట్స్ వాట్ ఆర్ దిస్ అప్రాప్రియేట్ లిమిట్స్ ఈజ్ టు సోషల్ ఇష్యూస్ సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి జస్టిస్ ఎన్ష్యూర్ చేయడానికి అట్ ద సేమ్ టైమ్ టు ప్రొడక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ వీటి డొమైన్ కాకుండా ఒక పాలసీ ప్రిస్క్రిప్షన్లోకి ఎంటర్ అయిందని అంటే అది జ్యుడిషియల్ ఓవర్ గా పరిగణంపబడుతుంది నేచర్ ఎంక్రోచెస్ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డిస్క్రప్టింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఒకరు చేయాల్సిన పనిని ఇంకో చేస్తే దెర్ విల్ బి ఎ డిస్ట్రప్షన్ రైట్ సో జుడిషరీ ఎసెన్షియల్లీ హ్యాస్ టు ఇంటర్ప్రిట్ ద లాస్ బట్ హియర్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు డొమైన్స్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రిస్క్రైబింగ్ ద పాలసీస్ రైట్ దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జుడిషియల్ ఓవర్ రీచ్ ద కంక్లూషన్ జుడిషియల్ రివ్యూ జుడిషియల్ యాక్టివిజం అండ్ జుడిషియల్ ఓవర్ రిచ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ కాన్సెప్ట్స్ విత్ ఇన్ ద ఇండియన్ లీగల్ సిస్టమ్ వైల్ ద జుడిషియల్ రివ్యూ ఈజ్ ఎ ఫండమెంటల్ టూర్ ఫర్ మెయింటైనింగ్ ద కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ జుడిషియల్ యాక్టివిజం రిప్రజెంట్స్ ద జుడిషియల్ యాక్టివ్స్ రోల్ ఇన్ అడ్రసింగ్ ద సోషల్ ఇష్యూస్ ఇది కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏదైతే ఫండమెంటల్ ఆస్పెక్ట్ అని ఎందుకు అంటున్నామనంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఆర్బిటరీ యూజ్ ఆఫ్ పవర్ ఉండకుండా మిస్యూస్ని ప్రివెంట్ చేయడానికి ఖచ్చితంగా ఒక ఎస్టాబ్లిష్ చేసిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెకానిజంలో ఇది ఒక క్రూషియల్ పార్ట్ అట్ ద సేమ్ టైం జుడిషియల్ యాక్టివిజం రిప్రజెంట్స్ ద జుడిషియల్స్ ప్రొయాక్టివ్ రోల్ ఇన్ అడ్రసింగ్ ద సోషల్ ఇష్యూస్ వైన్ జుడిషియల్ యాక్టివిజం క్రాసెస్ ద కాన్స్టిట్యూషనల్ బౌండరీస్ ఇట్ లీడ్స్ టు జుడిషియల్ ఓవర్ రీచ్ రైజింగ్స్ ద కన్సెన్స్ అబౌట్ ప్రాపర్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ ద ఇండియన్ డెమోక్రసీ ఇండియన్ డెమోక్రసీ రైట్ ఇక్కడ మనం జడ్జ్మెంట్ అనేది ఏది తీసుకోవట్లేదు ఎందుకంటే క్వశ్చన్లో మనల్ని ఏమీ అడగలేదు క్వశ్చన్లో ఏమని అడిగారు ఓన్లీ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఇట్ సో అట్లాంటప్పుడు మనం ఎటువంటి స్టాండ్ని జడ్జిమెంట్ని తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు రైట్ లెట్ అస్ లుక్ ఇన్ టు అనదర్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఎనలైజ్ ద స్కోప్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ అండ్ అనలైజ్ ద స్కోప్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా సి టూ పార్ట్స్ ఉన్నాయి ఒకటి సిగ్నిఫికెన్స్ అడుగుతున్నారు అనదర్ పార్ట్లో స్కోప్ ఎంత ఉంది జుడిషియల్ రివ్యూ యొక్క స్కోప్ ఏంటి స్కోప్ అంటే పరిధి ఎంతవరకు ఏ అంశాల మీద జుడిషియల్ రివ్యూ అనేది చేయవచ్చు అని అడుగుతున్నారు సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత సో జుడిషియల్ రివ్యూ యొక్క ఇంపార్టెన్స్ సార్ ప్రాముఖ్యత ఏంటి అనేది అడుగుతున్నారు సిగ్నిఫికెన్స్ అడుగుతున్నారు ఏ ఏ అంశాల పట్ల జుడిషియల్ రివ్యూ అనేది చేయవచ్చు అనేది కూడా అడుగుతూ ఉన్నారు రైట్ సి జుడిషియల్ రివ్యూ ఇంత ముందుకు ప్రీవియస్ క్వశ్చన్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో జుడిషియల్ రివ్యూ జుడిషియల్ యాక్టివిజం జుడిషియల్ ఓవర్ రీచ్ని ఒక సూపర్ఫిషియల్గా చూడడం అనేది జరిగింది జస్ట్ ఆయన ఓవర్ చూడడం జరిగింది ఇప్పుడు టాపిక్ని ఇన్ డీటెయిల్గా చూద్దాం క్వశ్చన్స్ని ఇన్ డీటెయిల్గా చూద్దాం జుడిషియల్ రివ్యూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కేర్ఫుల్గా వినండి జుడిషియల్ రివ్యూ ఇంత ముందుకు చెప్పుకున్నట్లు ఇట్స్ అ పవర్ ద గ్రాంటెడ్ టు ద జ్యుడిషియరీ పర్టికులర్లీ టు సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్స్ టు ఎగ్జామిన్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద యాక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఏవైతే లెజిస్లేచర్ యొక్క ఎనాక్ట్మెంట్స్ ఉన్నాయో బిల్స్ ఉన్నాయో లాస్ ఉన్నాయో పాలసీస్ ఉన్నాయో వాటిని కాన్స్టిట్యూషన్కి తగినట్లుగా ఉన్నాయా లేదా అనేది చరిచూడడమే జుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూటివ్ యొక్క యాక్షన్స్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అవి కాన్స్టిట్యూషన్లో పొందుపరిచిన పొందుపరచబడిన అంశాల మేరకు ఉన్నాయా లేదా అనేది judicial It's a power vested to the judiciary, vested in the judiciary to ensure that actions of the legislature and the executive are in conformity to the constitution. Right. So, this power allows the judiciary to ensure that all laws and government actions comply with the constitution of the India. Another thing is if any law or executive action is found to be inconsistent with the provisions of the constitution.

లెట్ లేటెస్ట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆస్పెక్ట్ ఇన్ డీటెయిల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం సిగ్నిఫికెన్స్ అంటే ఏం చెప్పాను ఇంపార్టెన్స్ ఏదైతే ప్రాముఖ్యత ఉందో సి జుడిషియల్ రివ్యూ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చూద్దాం అప్హోల్డ్ ఇన్ ద సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు అప్హోల్డ్ ద సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ జుడిషియల్ రివ్యూ ఈస్ క్రూషియల్ ఫర్ మెయింటైనింగ్ ద సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ ద హయ్యెస్ట్ లా ఆఫ్ ద ల్యాండ్ బై

ప్రొవిజన్స్కి అనుగుణంగా ఉండాలి దెర్ కెనాట్ బి ఎనీ ఇన్కన్సిస్టెన్సీ విత్ రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూషన్ ఒకవేళ ఇన్కన్సిస్టెన్సీ ఉంటే కాన్స్టిట్యూషన్ అనేది ప్రివేల్ అవుతుంది ఒకవేళ అటువంటి చేంజెస్ తీసుకురావాలనుకుంటే ముందు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చేసి తద్వారా ఒక లాని ఎనాక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏదైనా ఒక లా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అది కాన్స్టిట్యూషన్కి కన్ఫర్మిటీగా ఉండాలి దట్స్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ లా ఆఫ్ ద land it is the highest law of the land it is the fundamental law of the land so by scrutinizing the legislative and executive action judiciary ensures that these actions do not violate the provisions of the constitution provisions of the constitution that is the meaning of upholding the constitutional supremacy upholding the constitutional supremacy example in the one and the Bharati case famous example constitutional supremacy best example the supreme court established the doctrine of బేసిక్ స్ట్రక్చర్ అసెట్టింగ్ దట్ సర్టెన్ ఫండమెంటల్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి ఆల్టర్డ్ ఈవెన్ బై ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దిస్ కేస్ రీఇన్ఫోర్స్ ద సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏవైతే సర్టెన్ ఫీచర్స్ ఉన్నాయో పార్లమెంటరీ ఫామ్ ఏదైతే ఉందో ఫెడరలిజం ఏదైతే ఉందో సెక్యులర్ క్యారెక్టరిజం ఏదైతే ఉందో ఏదైతే వెల్ఫేర్ స్టేట్ ఏదైతే ఉందో ఫండమెంటల్ రైట్స్ అనేవైతే ఏవైతే ఉందో బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ద డిపిఎస్పీస్ ఏవైతే ఇటువంటి ఫీచర్స్ ఉన్నాయో అవి అన్నీ ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా గుర్తించడం జరిగింది వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా కూడా అమెండ్ చేయలేరు చేంజ్ చేయలేరు అని క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకు అంతకుముందుకు కొన్ని ప్రొవిజన్స్ తీసుకొచ్చారు ఈ బ్యాలెన్స్ని ఆల్టర్ చేసే దానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది దస్ జ్యుడిషియరీ ఇంట్రూమెంట్ అండ్ సెడ్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ దీస్ ప్రొవిజన్స్ బియాండ్ యువర్ వ్యూ బియాండ్ యువర్ అమెండబుల్ కేపబిలిటీ అమెండబిలిటీ కేపబిలిటీకి మీకు వీటికి అధికారం లేదు వీటిని చేంజ్ చేయడానికి ఎందుకు అని అంటే ఇవి ఒక బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్గా ఉన్నాయి సో వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ చేయడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది తస్ ఇట్ ఎన్ష్యూర్డ్ ద సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనదర్ థింగ్ ఈస్ టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది సో జ్యుడిషియల్ రివ్యూ యాక్స్ ఇస్ ద గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ డిజైన్స్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్ ఇట్ ఎన్షూర్ దట్ లాస్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ డూ నాట్ ఇన్ఫ్రించ్ అపాన్ దీస్ రైట్ దస్ సేఫ్ గార్డింగ్ ఇండివిజువల్స్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీస్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో రైట్ టు ఈక్వాలిటీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఏవైతే ఉన్నాయో వీటి అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి జుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది ఫస్ట్ థింగ్ ఆర్టికల్ థర్టీన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది ఏదైనా లా అనేది ఫండమెంటల్ రైట్స్కి అగేన్స్ట్గా ఉంటే ఆ లాని స్ట్రక్ చేయమని క్లియర్ పవర్స్ అనేవి ఆర్టికల్ థర్టీన్లో మెన్షన్ చేయడం అంది ఆర్టికల్ థర్టీ టూ అండ్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్లో ఏం మెన్షన్ చేయడం జరిగింది ఎప్పుడైనా ఫండమెంటల్ రైట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ జరిగినప్పుడు అగ్రీవ్డ్ పర్సన్స్ కెన్ మూవ్ టు ద కోర్ట్స్ టు రీఎన్ఫోర్స్ దెమ్ టు రీఎన్ఫోర్స్ దెమ్ రైట్ సో క్లియర్గా ఇలా వెళ్ళినప్పుడు కోర్ట్ అనేది యాక్షన్స్ తీసుకోవాలి ఆర్ హైకోర్టు అనేది యాక్షన్స్ తీసుకోవాలనుకోండి ఇట్ ఇన్కార్పొరేట్ ఫీచర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ ఆఫ్ జుడిషియల్ రివ్యూని యూజ్ చేసుకునే ఒక పర్టికులర్ యాక్షన్ అనేది రైట్ ఆర్ రాంగ్ ఆరు ఒక లా అనేది రైట్ ఆర్ రాంగా అనేది ఈ ఆర్టికల్స్ బేస్ మీదనే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎవర్ దెర్ ఇస్ ఎ నీట్ టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ద జుడిషియరీ యూటిలైజెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ ద జ్యుడిషియల్ రివ్యూ మెకానిజంని యూజ్ చేసుకొని ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం అంటూ జరుగుతూ ఉంటుంది ఫేమస్ కేసు వచ్చేసి మెనకా గాంధీ కేసు మేనకా గాంధీ కేసులో ఏం జరిగింది ఇంతకుముందు క్లాసెస్లో చెప్పుకోవడం జరిగింది తన పాస్పోర్ట్ని ఆర్బిట్రరీగా సీజ్ చేయడం అనేది జరిగింది తనకు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తన పాస్పోర్ట్ని సీజ్ చేశారు హర్ పాస్పోర్ట్ వాజ్ సీజ్డ్ వితౌట్ గివింగ్ ఎనీ ప్రియర్ నోటీస్ సో సుప్రీంకోర్ట్ టోల్డ్ దట్ రైట్ టు లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ ద ఎనిమల్ ఎగ్జిస్టెన్స్ బట్ ఇట్ ఈజ్ ప్యూర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అని క్లియర్గా చెప్పడం జరిగింది సో ఎనీ యాక్షన్స్ టేకెన్ బై ద ఎగ్జిక్యూటివ్ షుడ్ బి ఫెయిర్ జస్ట్ అండ్ రీజనబుల్ కెనాట్ బి ఆర్బిటరీ ఇన్ నేచర్ సో మీకు అధికారం ఉంది కానీ అధికారాన్ని ఒక ప్రియర్ నోటీస్ ఇవ్వకుండా ఒక ఆర్బిటరీ మేనర్లో యూటిలైజ్ చేయలేరు అని చెప్పడం జరిగింది సో ఒకవేళ మీరు చేసినట్లయితే ఇట్ షుడ్ బి ఫేర్ ఫేర్ అంటే ఏం చెప్పాను అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి ఈవెన్ పార్టీస్ ఎవరైతే టూ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యారో ఆ టూ పార్టీస్కి ఆమోదయోగ్యంగా ఉండడమే ఫెయిర్ అందుకే మనం ఏదన్నా డీల్ జరిగినప్పుడు ఫెయిర్ డీల్ అని అంటాం కదా ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఉండాలి అట్ ది సేమ్ టైం జస్ట్ అనేది ఉండాలి జస్ట్ అని అంటే జస్టిస్ మోరల్ అనేది ఉండాలి రీజనబుల్ అని అంటే ఒక పర్టికులర్ లాజిక్ మీద బేస్ అయి ఉండాలి ఆర్బిటరీగా ఒక పవర్ని యూజ్ చేయకూడదు అని క్లియర్గా చెప్పడం జరిగింది రైట్ సో ఎనీ యాక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ షుడ్ బి ఫేర్ జస్ట్ అండ్ రీజనబుల్ అని జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటూ ఈ జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది రైట్ అనదర్ థింగ్ ఈస్ టు మెయింటైన్ ద ఫెడరల్ బ్యాలెన్స్ Judicial review helps to maintain the federal balance between the center and the state governments by ensuring that laws and executive actions adhere to the constitutional distribution of the power. The judiciary can invalidate laws that overstep the jurisdictional boundaries set by the constitution. Right? So, just like any government and any divide in the legislative, executive, and judiciary, E లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ డొమైన్స్ కూడా సెంటర్ అండ్ స్టేట్గా డివైడ్ చేయడం అనేది జరిగింది రైట్ సో స్కెడ్యూల్ సెవెన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ త్రీ లిస్ట్స్ ఏవైతే యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్లో ఉన్నాయో వాటిని మెన్షన్ చేయడం అనేది జరిగింది యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ ఈ యూనియన్ లిస్ట్ మీద పవర్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది సెంటర్కి ఇవ్వడం జరిగింది దస్ సో సెంటర్ దట్ మీన్స్ సెంట్రల్ లెజిస్లేచర్ పార్లమెంట్ కెన్ ఎనాక్ట్ లాస్ ఓవర్ ధీస్ మ్యాటర్స్ అండ్ ద సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ దట్ ఈస్ యూనియన్ గవర్నమెంట్ కెన్ టేక్ యాక్షన్స్ టు ఇంప్లిమెంట్ దిస్ పర్టిక్యులర్ లా స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనేది స్టేట్ లిస్ట్ అనేది పవర్ అనేది స్టేట్ ఇవ్వడం జరిగింది ఏదైతే స్టేట్ లెజిస్లేచర్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నో వాటి మీద అధికారం వస్తుంది కాంకరెంట్ లిస్ట్ అనేది ఇద్దరికి ఇవ్వడం జరిగింది ప్రొవైడెడ్ దట్ దే ద స్టేట్ ఇఫ్ స్టేట్ అనాక్స్ ఎనీ లా దట్ షుడ్ నాట్ బి అగైన్స్ ద సెంటర్స్ లాస్ సెంటర్ ఏవైతే ఒకవేళ సేమ్ సబ్జెక్ట్ మీద సెంటర్ అనేది లా ఎనాక్ట్ చేస్తే ఖచ్చితంగా సెంటర్ లా అనేది ప్రివైల్ అవుతూ ఉంటుంది ఒకవేళ స్టేట్ అనేది స్పెషల్ పర్మిషన్ తెచ్చుకోవాలి అని అంటే సెంటర్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది లా ఎనాక్ట్ చేసిన తర్వాత గవర్నర్ దాన్ని ప్రెసిడెంట్ అసెంట్ కోసం ప్రెసిడెంట్ అసెంట్ కోసం రిఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలా రిఫర్ చేసినప్పుడు ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చారనుకోండి అప్పుడు స్టేట్ లాస్ ప్రివైల్స్ ఓవర్ ద సెంట్రల్ లాస్ ఇన్ కేస్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్ మీద చేసినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి ని క్రాస్ చేశారు అనుకోండి ఈవెన్ సెంటర్ సెంటర్ ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ ఇట్స్ లిమిట్ అండ్ ఎనాక్టింగ్ ఎ లా ఆన్ ద స్టేట్ మ్యాటర్ స్టేట్ లిస్ట్ అప్పుడు కూడా జ్యుడిషియర్ కెన్ ఇంటర్వీన్ అండ్ సే ఇట్ ఆర్ క్రాసింగ్ యువర్ బౌండరీస్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ జ్యురిస్టిక్షన్ స్టేట్ లొమైన్లోకి మీరు వెళ్తున్నారు అలా చేయకండి అని చెప్పేసి దాన్ని స్ట్రక్ డౌన్ చేసే అధికారం అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ద స్టేట్ ఈస్ ఎనాక్టింగ్స్ సచ్ అనే యూనియన్ లిస్ట్ యూనియన్ మ్యాటర్ మీద స్టేట్ అనేది ఎనాక్ట్ చేస్తున్నప్పుడు కూడా అప్పుడు జ్యుడిషియర్ అనేది ఎంటర్ అవుతుంది యూ డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఆర్ ఎనీ జ్యూరిస్టిక్షన్ టు ఎనాక్ట్ ఆన్ పర్టిక్యులర్ మ్యాటర్ అని చెప్పడం క్లియర్గా జరుగుతూ ఉంటుంది సో ఇట్ ఎన్ష్యూర్ ద ఫెడరల్ బ్యాలెన్స్ ఫెడరల్ బ్యాలెన్స్ వెల్ రైట్ సో ఫేమస్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ద రూల్డ్ రూల్ ద సెంట్రల్ గవర్నమెంట్ కుడ్ నాట్ ఓవర్ రీచ్ ఇట్స్ పవర్ బై ఎంక్రోచింగ్ అన్ ద డొమైన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ దేర్ బై మెయింటైనింగ్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ డొమైన్లోకి ఎంటర్ అవ్వకూడదు స్టేట్ డొమైన్లోకి ఎంటర్ అవ్వకూడదు ఇట్ కుడ్ నాట్ బ్రీచ్ ద యూనియన్ లిస్ట్ దట్ ఈస్ మెన్షన్ సో ఏదైతే లిస్ట్ మెన్షన్ చేసే ఉన్నాయో ఆ లిస్ట్ని క్లియర్గా వయోలేట్ చేయకూడదు అని చెప్పడం జరిగింది ఇన్ కేస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది అనదర్ థింగ్ ఈస్ టు ఎన్షూర్ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ జ్యుడిషియల్ రిబ్యూస్ సర్వెస్ ఐజ్ అ చెక్ ఆన్ ద ఆర్బిటరీ యూజ్ ఆఫ్ పవర్ బై ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఇట్ ఎన్షూర్స్ దట్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆపరేట్ విత్ ఇన్ దేర్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ విత్ ఇన్ దేర్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ అట్ ద సేమ్ టైం ప్రివెంట్స్ ద అబ్యూస్ ఆఫ్ పవర్ ప్రివెంట్స్ ద అబ్యూస్ ఆఫ్ పవర్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందాక చూసాం కదా సో గవర్నమెంట్ అనేది త్రీ ఆర్గాన్స్గా డివైడ్ అయింది లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ సో ఈచ్ వన్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ విత్ సర్టెన్ మ్యాండేట్ ప్రతి ఒక్క ఆర్గాన్కి ఒక మ్యాండేట్ అనేది ఉంది ఈ జుడిషియల్ రివ్యూ పవర్ అనేది ఏం చేస్తూ ఉంటుంది ఏవైతే లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్కి ఇచ్చిన పవర్స్ లోపలనే అవి పనిచేస్తున్నాయా లేదా అనేది ఎన్షూర్ చేయడానికి జుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం ద షుడ్ నాట్ బి ఎనీ అబ్యూజ్ ఆఫ్ పవర్ టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆర్ అబ్యూజ్ ఆఫ్ పవర్ని తగ్గించడానికి కూడా ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది వాటికి ప్రిస్క్రైబ్ చేసిన పవర్లో కాన్స్టిట్యూషనల్ లిమిట్లోనే యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అట్ ద సేమ్ టైం టు ప్రివెంట్ ద అబ్యూజ్ ఆఫ్ పవర్ పవర్ని మిస్యూజ్ చేసినా కూడా అబ్యూస్ చేసినా కూడా దాన్ని ప్రివెంట్ చేయడానికి ఉంటుంది మిస్యూజ్ అనేది స్మాలర్ లెవెల్ అబ్యూజ్ అనేది హయ్యర్ లెవెల్ రైట్ సో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏం చెప్పుకోవచ్చు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన వెహికల్ ఇచ్చారు తనకి ఒక వెహికల్ ఇచ్చినప్పుడు తను తన ఇంటి అవసరాల కోసం వాడుతున్నాడు అనుకోండి దాన్ని మిస్యూజ్ ఆఫ్ పవర్ అని అంటాం అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటే అదే వెహికల్ని తీసుకెళ్ళి ఒక ట్యాక్సీకి వాడుతున్నాడు అనుకోండి కానీ అబ్యూజ్ ఆఫ్ పవర్ ఇట్ ఈస్ అ హైయర్ లెవెల్ మిస్యూజ్ ఇస్ ఎట్ ద లోయర్ లెవెల్ అబ్యూజ్ ఇస్ ఎట్ ద హయ్యర్ లెవెల్ సో సో దిస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఫర్ బోత్ మిస్యూస్ యాజ్ వెల్ యాజ్ ద అబ్యూజ్ ఆఫ్ పవర్ టు ప్రివెంట్ ద అబ్యూజ్ ఆఫ్ పవర్ అండ్ మిస్యూజ్ ఆఫ్ పవర్ యాజ్ వెల్ రైట్ సో దీనికోసం ఇట్ యాక్ట్స్ ఎస్ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఓవర్ ద పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేస్ ద కోర్ట్ టక్ స్టక్ డౌన్ ద థర్టీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ సాట్ టు ఇమ్యూనైజ్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ జ్యుడిషియల్ స్క్రూటినీ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ సో ఈ థర్టీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో లో ఈ ప్రొవిజన్ ఏం మెన్షన్ చేశారు ఏదైతే ఎలక్షన్ ఉందో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ యొక్క ఎలక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ అని మెన్షన్ చేయడం అనేది జరిగింది జుడిషియల్ అనేది ఆ ఒక మాల్ ప్రాక్టీస్ ఏమైనా జరిగాయా లేదా అనే దానిలోకి ఎంటర్ అవ్వాల్సిన పని లేదు అక్కడ స్క్రూటినైజ్ చేయకూడదు అని జుడిషియరీని పక్కకు పెట్టడం అనేది జరిగింది సో దస్ దే ఇన్ఫ్లుయిన్స్డ్ అపాన్ ద పవర్స్ ఆఫ్ జుడిషియరీ రైట్ సో వాళ్ళ కాన్స్టిట్యూషనల్ లిమిట్ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూషన్ లిమిట్ని క్రాస్ చేసి ఒక డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది రైట్ సో జుడిషియరీలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది అందువల్ల జుడిషియరీ అనేది దీన్ని దీన్ని టక్డౌన్ చేయడం అనేది జరిగింది జుడిషియల్ రివ్యూలో ఈవెన్ ఎన్జెస్సీ యాక్ట్ కూడా సిమిలర్ కేసెస్ మీద ఏవైతే ఎగ్జిక్యూటివ్ అనేది జుడిషియల్ అపాయింట్మెంట్స్లో ఒక హయ్యర్ సే అనేది తీసుకోవడానికి ప్రయత్నించింది సో ఇట్ కుడ్ హ్యాంపర్ ద జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి దీన్ని కూడా స్టక్డౌన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా వాళ్ళు యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి జుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ ఎప్పుడైతే వారు లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ వారి యొక్క పరిధిని దాటి లాస్ని క్రియేట్ చేస్తున్నారో లాస్ని క్రియేట్ చేస్తున్నారో స్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ద సపరేషన్ ఆఫ్ పవర్స్ విత్ రెస్పెక్ట్ టు ద సపరేషన్ ఆఫ్ పవర్స్ దిస్ సెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కమ్స్ ఇన్ టు ప్లే దీస్ సెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కమ్స్ ఇన్ టు ప్లే ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫస్ట్ వన్ ఏంటి అని అంటే విత్ రెస్పెక్ట్ టు ద ఫెడరల్స్ ఏదైతే ఫెడరల్ సెటప్ ఉందో దానికి అనమాట సో స్టేట్కి సెంటర్కి సంబంధించి ఇది విత్ ఇన్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వేరే ఆర్గన్ మీద ఇంపాక్ట్ చూపించినప్పుడు ఆర్బ్రిటరీగా వేరే ఆర్గన్ మీద ఇంపాక్ట్ చూపించినప్పుడు అనదర్ థింగ్ ఈస్ ప్రమోషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా ప్రమోషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా సో రూల్ ఏంటి రూల్ ఆఫ్ లా అంటే ఏంటిది దట్ ద డిసిషన్స్ అండ్ యాక్షన్ టేకెన్ అకార్డింగ్ టు ద లా ఇట్స్ సెల్ఫ్ లా అనేది లాలో ఏవైతే ప్రిస్క్రైబ్ చేశారో లాలో ప్రిస్క్రైబ్ చేసిన వాటి ప్రకారం మాత్రమే డిసిషన్ అనేవి తీసుకోబడుతుంది అండ్ నో బడీ ద లా అనేది హైయెస్ట్ ప్రిన్సిపల్స్ నో బడీస్ ఎబౌ ద లా అనేది రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్కి ఉంటుంది సో జుడిషియల్ రివ్యూ అప్హోల్డ్ ద రూల్ ఆఫ్ లా బై ఎన్ష్యూరింగ్ దట్ గవర్నమెంట్ యాక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద లీగల్ ప్రిన్సిపల్స్ అండ్ ఆర్ నాట్ ఆర్బిటరీ అండ్ ఆర్ నాట్ ఆర్బిటరీ ఇట్ ఎన్ష్యూర్స్ ద లాస్ ఆర్ అప్లైడ్ ఈక్వల్లీ అండ్ ఫెయిర్లీ టు ఆల్ సిటిజెన్స్ రైట్ సో ఏవైతే రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ నో బడీస్ అబౌ ద లా అండ్ దెర్ ఆర్ నో స్పెషల్ ప్రివిలేజెస్ టు ఎనీ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అనేది రూల్ ఆఫ్ లాలో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఎవ్రీ డిసిషన్ షుడ్ బి టేకెన్ ఇన్ అకార్డింగ్స్ టు ద లా ఇట్ షుడ్ నాట్ బి ఆర్బిటరీ ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా దానికి లీగల్ బ్యాకింగ్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఏ పాలసీ యాక్షన్ చేసినా కూడా ఏ పాలసీ ప్రిస్క్రిప్షన్ చేసినా కూడా ఖచ్చితంగా దానికి ఒక లీగల్ బేసిస్ అనేది ఉండాలి ఒక లీగల్ బ్యాకింగ్ అనేది ఉండాలి అది రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్ అనమాట దాని ద్వారా ఒకవేళ లేదనుకోండి ఒక గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకుంది ఆ యాక్షన్ తీసుకున్నప్పుడు అది ఆర్బిటరీగా తీసుకుందనుకోండి అప్పుడు దాన్ని స్టక్ డౌన్ చేసే అధికారం అనేది ఉంటుంది ఎగ్జాంపుల్ ఏంటి ఒకప్పుడు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఎలా క్రియేట్ చేశారో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చేసి అలాంటిదే పివీ నరసింహారావు గవర్నమెంట్ అనేది నైన్టీన్ నైన్టీ వన్స్ ఆ టైంలో తీసుకురావడం జరిగింది టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ని ఎకనామిక్ బేసిస్ మీద రిజర్వేషన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది కానీ ఆ టైంలో ఆ డిసిషన్కి లీగల్ బ్యాకింగ్ అంటూ ఏది లేదు అప్పుడు ఆర్బిటరీగా డిసిషన్ తీసుకున్నారని దాన్ని డౌన్ చేయడం అనేది జరిగింది జుడిషరీ దాన్ని పక్కకు పెట్టేసింది ఎందుకు మీరు ఒక డిసిషన్ తీసుకున్నారు బాగుంది డిసిషన్ కానీ ఒక లీగల్ బేసిస్ అనేది ఏదీ లేదు లీగల్ బ్యాకింగ్ అంటూ ఏదీ లేదు క్లియర్లీ ఇట్ ఇస్ ఎన్ ఆర్బిటరీ డిసిషన్ అని చెప్పడం జరిగింది అందువల్ల పర్టికులర్ ఆ ఏదైతే అప్పుడు ఎక్స్టెండ్ చేశారో ఎకనామీ బేస్ మీద రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేశారో టెన్ పర్సెంటేజ్ని దాన్ని డౌన్ చేయడం అనేది జరిగింది తర్వాత ఏదైతే కాన్సెప్ట్లో అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చేసి తద్వారా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది దిస్ ఈజ్ ఓన్లీ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ లీగాలిటీ షుడ్ బి దేర్ ఫర్ ఎనీ యాక్షన్ రైట్ సో స్పెషల్ ఎగ్జాంపుల్ ఏంటి మినర్వా మినర్వామిల్ కేస్ కోర్ట్ హెల్డ్ దట్ జ్యుడిషియల్ రివ్యూ ఈస్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కెనాట్ బి టేకన్ అవే దేర్ బై రీఎన్ఫోర్సింగ్ ద రూల్ ఆఫ్ లా మిల్ కేసులో కూడా ఏం చెప్పడం జరిగింది ఖచ్చితంగా జుడిషియల్ రివ్యూ అనేది ఒక బేసిక్ ఫీచర్ అని చెప్పడం జరిగింది అంతకుముందు ఏం చేశారు ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏదైతే జుడిషియల్ రివ్యూ ఉందో జుడిషియల్ రివ్యూ అనేది అవసరం లేదు సడన్ యాక్స్ అని చెప్పడం జరిగింది కానీ మినర్వా మిల్ కేసులో ఖచ్చితంగా జుడిషియల్ రివ్యూ అనేది కూడా ఒక బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది చెప్పడం జరిగింది తద్వారా ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ బి షుడ్ బీ బౌండ్ బై ద జ్యుడిషియల్ స్క్రూటిని సో ప్రతి యాక్షన్ ఏదైతే గవర్నమెంట్ తీసుకుంటుందో ఎవ్రీ యాక్షన్ కమ్స్ అండర్ ద జుడిషియల్ స్క్రూటిని అని చెప్పడం జరిగింది రైట్ ప్రమోషన్ ఆఫ్ ద జుడిషియల్ రివ్యూ టు సీ ద స్కోప్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా టూ క్వశ్చన్స్ సపరేట్గా అడిగే అవకాశం కూడా ఉంది సిగ్నిఫికెన్స్ అడగొచ్చు స్కోప్ అడగొచ్చు రెండిట్లలో చిన్న డిఫరెన్సెస్ ఉంటుంది సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత అనేది చెప్పడం జరిగింది సో ఏ ఏ కేసులలో తీసుకుంటారని చెప్పడం జరిగింది ఫస్ట్ థింగ్ ఏంటి టు ఎన్ష్యూర్ ద కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ కాన్స్టిట్యూషన్లో సుప్రీమీ అల్టిమేట్ అథారిటీగా ఉండడం వేరే ఎటువంటి యాక్షన్స్ తీసుకోకపోవడం ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎట్ ది సేమ్ టైం ఫెడరల్ బ్యాలెన్స్ సెంటర్కి స్టేట్కి వాటి యొక్క ప్రిస్క్రైబ్ లిమిట్లో ఉండేలా చూడడం ఎట్ ద సేమ్ టైం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెక్స్ అండ్ బ్యాలన్సెస్ అంటే ఏవైతే గవర్నమెంట్ ఆర్గన్స్ ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్న వాళ్లకు ఉన్న పవర్లో కాన్స్టిట్యూషనల్ పవర్లో మాత్రమే యూజ్ చేయాలి వాటికి ఉన్న కాన్స్టిట్యూషనల్ పరిధులని దాటి రాకుండా చూడడం కోసం అనేది ఉంటుంది ఎట్ ద సేమ్ టైం టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ పవర్ అండ్ థర్డ్ థింగ్ ఇస్ టు ఎన్ష్యూర్ ద రూల్ ఆఫ్ లా ఎనీ ఆర్బిటరీ డిసిషన్స్ అనేవి లేకుండా చూడడం అనేది అనదర్ థింగ్ రైట్ సో స్కోప్ ఇక్కడ ఏంటి అని అంటే ఎటువంటి టైంలో జుడిషియల్ రివ్యూని ఎక్ససైజ్ చేయొచ్చు అనేది స్కోప్ అనమాట స్కోప్కి చిన్న డిఫరెన్స్ ఉంది స్కోప్కి సిగ్నిఫికెన్సీ స్కోప్ అని అంటే ఎప్పుడు జుడిషియల్ రివ్యూ అనేది పిక్చర్లోకి వస్తుంది జుడిషియల్ రివ్యూ అనేది ఎప్పుడు వస్తుంది రైట్ ద స్కోప్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ ఈజ్ బ్రాడ్ కవరింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఎనాక్ట్మెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ దట్ జుడిషరీ కెన్ ఎక్ససైజ్ ద జుడిషియల్ రివ్యూ ఆన్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్ ఎప్పుడెప్పుడు ఎనాక్ట్ చేస్తుందని చెప్తున్నాం ఫస్ట్ థింగ్ ఈస్ ఇన్ఫ్రించ్మెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ సిగ్నిఫికెన్స్ ఏం చెప్పాము టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ అని చెప్పాము సేమ్ థింగ్ని ఇక్కడ స్కోప్ లో అడగడం ద్వారా ఎవర్ దెర్ ఈస్ అన్ ఇన్ఫ్రించ్మెంట్ అప్ ఆన్ ద ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా ఎప్పుడైతే వయలేట్ అవుతాయో అప్పుడు జుడిషియల్ రివ్యూ ఎంటర్ అవుతుంది అని చెప్తున్నాం ఎనీ లా ఆర్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ దట్ వయలేట్స్ ఆ ఫండమెంటల్ రైట్స్

రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఏదైతే అందులో మెన్షన్ చేసిన ప్రొవిజన్స్ ఏవైతే ఆర్బిటరీగా ఉండడం వల్ల అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని హ్యాంపర్ చేస్తున్నాయి అని చెప్పేసి క్లియర్గా దాన్ని స్ట్రైక్ డౌన్ చేయడం అనేది జరిగింది క్లియర్గా స్ట్రైక్ డౌన్ చేయడం అనేది జరిగింది అనదర్ థింగ్ ఈస్ ల్యాక్ ఆఫ్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఎప్పుడైతే లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేనప్పుడు ఎనాక్ట్ చేస్తారో అప్పుడు కూడా వాటి డౌన్ చేయొచ్చు వాటిని డౌన్ చేయొచ్చు జుడిషియరీ ఎంటర్ అయిపోయి వాటిని స్టగ్ చేయొచ్చు జుడిషియరీ కెన్ రివ్యూ వెదర్ ఏ లెజిస్లేటివ్ బాడీ అట్ ద అథారిటీ టు ఎనాక్ట్ అర్టిక్యులర్ లా ద లా వాజ్ ఎనాక్టెడ్ బై ఎ బాడీ దట్ డిడ్ నాట్ హ్యావ్ ద రిక్విజిట్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ద దట్ జుడిషరీ కెన్ డిక్లేర్ ఇట్ ఎస్ ఇన్వాలిడ్ రైట్ ఒక లెజిస్లేటివ్ బాడీ ఉంది బీట్ స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ పార్లమెంట్ వాటి యొక్క పరిధిని దాటి ఒక విషయం మీద లాస్ని క్రియేట్ చేశారనుకోండి అండ్ ఇఫ్ దీస్ లాస్ ఇఫ్ దీస్ సబ్జెక్ట్స్ డు నాట్ ఫాల్ ఇన్ దేర్ పర్వ్యూ దెన్ ఆల్సో సుప్రీం కోర్ట్ కెన్ ఎంటర్ ఇన్ టు పిక్చర్ అండ్ కెన్ స్ట్రైక్ దెమ్ డౌన్ రైట్ సో పార్లమెంట్ వెళ్ళేసి స్టేట్ లిస్ట్లో ఉన్న టాపిక్స్ మీద సబ్జెక్ట్స్ మీద ఎనాక్ట్ చేసిన ఆర్ స్టేట్ లెజిస్లేచర్ వెళ్ళేసి యూనియన్ లిస్ట్లో ఉన్న టాపిక్స్ మీద సబ్జెక్ట్స్ మీద ఎనాక్ట్మెంట్ చేసినా కూడా అప్పుడు జ్యుడిషియల్ రివ్యూ అనేది స్కోప్ లోకి వస్తుంది పిక్చర్లోకి వస్తుంది రైట్ క్లియర్ సి కేసీ రాజ కేసీ గజపతి నారాయణ్ దేవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా ద కోర్ట్ ఇన్వాలిడేటెడ్ సర్టెన్ ప్రొవిజన్స్ ఆఫ్ ఏ స్టేట్ లా ఆన్ ద గ్రౌండ్ దట్ ద స్టేట్ లెజిస్లేచర్ ల్యాక్ ద కాంపిటెన్స్ టు ఎనాక్ట్ దెమ్ రైట్ సో ఎప్పుడైతే ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో స్టేట్ లెజిస్లేచర్ అనేది సెంట్రల్ డొమైన్లోకి ఎంటర్ అయిపోయి ఈ లాస్ట్ని ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా వాటిని ట్రాక్ డౌన్ చేసేసి చెప్పింది మీకు ఎటువంటి పవర్ లేదు సెంట్రల్ యొక్క డొమైన్లో ఉన్న దాన్ని మీరు ఎనర్ చేశారు మీకు పవర్ అనేది లేదు అని చెప్పడం జరిగింది రైట్ సి అనదర్ థింగ్ ఈస్ వయోలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ జ్యుడిషియల్ రివ్యూ ఎక్స్టెండ్స్ టు లాస్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ దట్ ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద జ్యుడిషరీ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ యాక్షన్స్ ఆర్ ఇన్ కంప్లయన్స్ విత్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ యొక్క ప్రొవిజన్స్ ప్రొవిజన్స్తో కరెక్ట్గా ఉండాలి ఇది ఏమన్నాము దీన్నే కాన్సెప్ట్ని సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో సిగ్నిఫికెన్స్కి స్కోప్కి ఆల్మోస్ట్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏ ఉంటాయి కానీ అడిగినప్పుడు మనం ప్రజెంటేషన్ చేసింది వేరేలాగా ఉంటుంది సో ఎవర్ దెర్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ జుడిషియల్ రివ్యూ కమ్స్ ఇన్ టు పిక్చర్ దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద జుడిషియల్ రివ్యూ రైట్ సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ద కోర్ట్ రూల్ దట్ ద పార్లమెంట్ కుడ్ నాట్ అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డూయింగ్ సో వుడ్ వయలేట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రైట్ సో ఎప్పుడైతే బేసిక్ స్ట్రక్చర్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఎనాక్ట్మెంట్ చేసినప్పుడు అమెండ్ చేయొచ్చా లేదా అన్న ఆస్పెక్ట్లో ఇక్కడ ఎంటర్ చేయడం అనేది జరిగింది సి ఈ కేసులో గోలక్నాథ్ కేసు అనేది మళ్ళీ వాటి యొక్క ఆల్టరేషన్ అనేది జరిగింది కానీ ఈ కేసులో అనేది జుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ ద్వారా జుడిషియరీ అనేది తన పవర్స్ని ఎక్ససైజ్ చేయడం అనేది జరిగింది ఎక్సర్సైజ్ చేస్తూ ఏం చెప్పింది పార్లమెంట్ కుడ్ నాట్ అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ యాజ్ డూయింగ్ సో వుడ్ వైలేట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది రైట్ సో అనదర్ థింగ్ ఈస్ వెనెవర్ దెర్ ఇస్ ఎ ఆర్బిటరీనెస్ అండ్ అన్ రీజనబుల్నెస్ ద జుడిషియరీ కెన్ రివ్యూ ద లాస్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ నాట్ ఆర్బిటరీ ఆర్ అన్ రీజనబుల్ యాక్షన్స్ దట్ లాక్ ద రేషనల్ బేసిస్ ఆర్ వయోలేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద న్యాచురల్ జస్టిస్ కెన్ బి ఇన్వాలిడేటెడ్ దిస్ ఈస్ నథింగ్ బట్ టు ఎన్ష్యూర్ ద రూల్ ఆఫ్ లా రైట్ సో అగైన్ ద సేమ్ పాయింట్ స్కోప్ వచ్చేసరికి ఎప్పుడైతే రూల్ ఆఫ్ లా అనేది వైలేట్ చేసినప్పుడు ఎంటర్ అవుతూ ఉంటుంది ద ఆర్బిటరీనెస్ అండ్ ద అన్ నెస్ ద జుడిషియరీ కెన్ రివ్యూ ద లాస్ అండ్ యాక్షన్స్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ నాట్ ఆర్బిటరీ ఆర్ అన్ రీజనబుల్ ఇన్ నేచర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇపీ రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు సుప్రీంకోర్ట్ హెల్త్ దట్ ద ఆర్బిటరీనెస్ ఈస్ యాంటీథెటికల్ టు ఈక్వాలిటీ దేర్ బై సెటింగ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ ఆర్బిటరీ స్టేట్ యాక్షన్ ఇక్కడ ఏం జరిగింది స్టేట్ అనేది చాలా ఆర్బిటరీ డిసిషన్ అనేది తీసుకోవడం అనేది జరిగింది ఎటువంటి లా బ్యాకింగ్ లేకుండా ఒక డిసిషన్ని తీసుకున్నారు అప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది క్లియర్గా ఈక్వాలిటీ అనేది మిస్ అయిపోతూ ఉంది సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా లీగల్ బేసిస్ లా బేసిస్ ఉండాలి ఆ లా అనేది షుడ్ అప్ హోల్డ్ ద సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఏంటి కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్కి తగినట్లుగా ఒక లా తీసుకొచ్చి ఆ లా ప్రకారం మీరు ఏమైనా యాక్షన్స్ తీసుకుంటే దట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై ద లా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై ద లా ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్స్ దాక్టర్ అయిన ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా మీనింగ్ దట్ జ్యుడిషరీ ఎగ్జామిన్స్ వెదర్ ఎ లా హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ ఫాలోయింగ్ ద కరెక్ట్ ప్రొసీజర్ హవెవర్ ఇన్ ద

రైట్ టు లైఫ్కి మ్యాటర్ అనేది వచ్చింది అనుకోండి ఈవెన్ ద ప్రొసీజర్ ద ప్రొసీజర్ ఆల్సో షుడ్ బి ఫేర్ జస్ట్ అండ్ రీజనబుల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇన్ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్ల కేస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ద సుప్రీంకోర్ట్ కా కాంట్రవర్షియల్లీ రూల్ దట్ ద డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్ షుడ్ నాట్ బి క్వశ్చన్ ఈవెన్ ఇఫ్ ద వయోలేటెడ్ ద ఫండమెంటల్ రైట్స్ దిస్ డిసిషన్ వాస్ ల్యాటర్ క్రిటిసైజ్ అండ్ ఓవర్ రూల్డ్ ఎంఫోసైజ్ ద నీడ్ ఫర్ ఫేర్ ప్రొసీజర్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ ఎక్సర్సైజ్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన దాని మీదనే మళ్ళీ క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది ఖచ్చితంగా ఎప్పుడైతే ఆర్బిట్రేనెస్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలని దాన్ని రిమూవ్ చేయాలని చెప్పడం జరిగింది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాకి మాత్రమే ప్రిస్క్రైబ్ అవ్వకుండా ఖచ్చితంగా ఆ రూల్ అనేది కూడా ఫేర్గా ఉండాలి అట్ ద సేమ్ టైం జస్ట్ ఫుల్నెస్ అనేది ఉండాలి రీజనబులిటీ ఉండాలి అని చెప్పడం జరిగింది సో జుడిషియల్ రివ్యూ అనేది నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా బట్ ఆల్సో ఇట్ ఇన్క్లూడ్స్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎవర్ దెర్ ఇస్ క్వశ్చన్ ఆఫ్ రైట్ టు లైఫ్ రైట్ సుప్రీంకోర్టు తీసుకున్న డిసిషన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది రైట్ సో కంక్లూషన్ జుడిషియల్ రివ్యూ ఇస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ democracy ensuring that all laws and the executive actions conform to the constitution. The broad scope allows judiciary to act as the guardian of the constitution ensuring that the principles of justice equality and fairness are upheld in all aspects of the governance in the course of justice equality and fairness aspects in the same time to ensure the conformity of legislative and executive action. Let us look into another question.

జుడిషియల్ రిస్ట్రైంట్ అని గురించి అడుగుతున్నారు రైట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ జుడిషియల్ యాక్టివిజం అస్ వెల్ ఆస్ జుడిషియల్ రిస్ట్రైంట్స్ రెండు చాలా ఇంపార్టెంట్ సో జుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి ప్రీవియస్ క్వశ్చన్లో చూడడం జరిగింది ఇట్ ఈస్ ద ప్రొయాక్టివ్ రోల్ ఆఫ్ ద జుడిషరీ ప్రొయాక్టివ్ రోల్ ఆఫ్ ద జుడిషరీ సేఫ్ గార్డింగ్ ద రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ ఈవెన్ ద ఇన్ ఎన్షోరింగ్ ద జస్టిస్ ఈవెన్ ప్రమోటింగ్ ద సోషల్ జస్టిస్ ప్రొయాక్టివ్ రోల్ ఇన్ అడ్రస్సింగ్ ద సోషల్ ఇష్యూస్ ప్రొటెక్టింగ్ ద ఫండమెంటల్ రైట్స్ రైట్ సో ఈ ఆస్పెక్ట్స్లో ఏవైతే ఉన్నాయో జుడిషియరీ ఒక వాక్యూమ్ ఏదైతే ఏర్పడుతుందో దాన్ని ఫిల్ చేయడానికి వస్తూ ఉంటుంది దాన్నే మనం జుడిషియల్ యాక్టివిజం అనడం జరిగింది రైట్ సో ప్రొయాక్టివ్ రోల్ ఆఫ్ ద జ్యుడిషరీ ప్రొయాక్టివ్ రోల్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇన్ అడ్రస్సింగ్ ద కన్సెన్స్ ఆఫ్ ద సొసైటీ ఇట్ ఆఫ్ ఎన్ ఇన్వాల్వ్స్ ద జుడిషియరీ స్టెప్పింగ్ బియాండ్ ఇట్స్ ట్రెడిషనల్ రోల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కంపెల్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ నార్మల్గా ఏం చెప్తారు గవర్నమెంట్కి డివిజన్స్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ జ్యుడిషియరీ యొక్క రోల్ ఏంటి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లాస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద లాస్ కానీ జ్యుడిషియల్ యాక్టివిజంకి వచ్చేసరికి ఇది లెజిస్లేచర్ డొమైన్లోకి ఈవెన్ ఎగ్జిక్యూటివ్ డొమైన్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ డొమైన్లోకి లెజిస్లేచర్ డొమైన్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఇట్ కంపెల్స్ దెమ్ టు

సొసైటీ రైట్ సో రీజన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం రీజన్స్ ఫర్ ద అడ్వెంట్ ఆఫ్ ద జుడిషియల్ యాక్టివిజం ఫస్ట్ థింగ్ ఇస్ లెజిస్లేటివ్ వాక్యూమ్ వెన్ ద లెజిస్లేచర్స్ ఫెయిల్ టు అడ్రస్ సర్టెన్ ఇష్యూస్ ఆర్ పాస్ ద లాస్ ఆర్ ఇన్అడిక్వేట్ ద జుడిషియరీ స్టెప్స్ ఇన్ టు ఫిల్ దిస్ గ్యాప్ నార్మల్గా లెజిస్లేటివ్ ఒక ఫంక్షన్ ఏంటి టు మేక్ ద పాలసీస్ టు ఎనాక్ట్ ద లాస్ ని పాస్ చేయడం రైట్ ఎందుకు ఎప్పుడైతే సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో

క్వశ్చన్ లో కూడా చూసాం విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఎట్ దట్ టైం కాంటెక్స్ ఏంటి ఎట్ దట్ టైం ఇండియా లాక్ట్ ఎనీ స్పెసిఫిక్ లెజిస్లేషన్ టు అడ్రస్ ద సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ ద వర్క్ ప్లేసెస్ సుప్రీం కోర్ట్ హ్యాస్ స్టెప్డ్ ఇన్ టు ఫిల్ దిస్ లెజిస్లేటివ్ గ్యాప్ బై లేయింగ్ డౌన్ ద విశాఖ గైడ్ లైన్స్ విచ్ హ్యావ్ బికమ్ ద డిఫాక్టివ్ లా ఆన్ ద సబ్జెక్ట్ అంటిల్ పార్లమెంట్ పాస్ ద పాష్ యాక్ట్

పడుతుంది ఇంపాక్ట్ ఏం జరిగింది దిస్ ఈజ్ ద క్లాసిక్ కేస్ ఆఫ్ ఎగ్జాంపుల్ వేర్ జుడిషియల్ యాక్టివిజం వేర్ ద జుడిషియరీ ఇంటర్విజం ఇంటర్వైండ్ డ్యూ టు దబ్సెన్స్ ఆఫ్ ప్రాపర్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ సో లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక క్లియర్గా లేకపోవడం వల్ల లెజిస్లేటివ్ డొమైన్లోకి జుడిషియరీ అనేది ఎంటర్ అవ్వడం జరిగింది ఎంటర్ అవ్వడం ఒక పర్పస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదే చాలా డిఫరెన్షియేట్ చేస్తుంది జుడిషియల్ యాక్టివిజానికి జుడిషియల్ ఓవర్ రీచ్కి రెండింటికి ఏదైతే ఉందో పర్పస్ అనేది చేసింది ఇక్కడ పర్పస్ ఏంటి టు అడ్రస్ ద ప్రెస్సింగ్ సోషల్ ఇష్యూ రైట్ సో ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ఫేస్ మెనీ డిస్క్రిమినేషన్స్ ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు సెక్షల్ హరాస్మెంట్ దట్ పార్టిసిపేషన్ వుడ్ బి లో ఈవెన్ దేఆర్ ద జస్టిస్ వుడ్ నాట్ బి సర్వ్డ్ రైట్ సో దీన్ని అడ్రస్ చేయడానికి సుప్రీంకోర్టు అనేది కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది వాటినే ఫేమస్ విశాఖ గైడ్ లైన్స్గా పదహారు సంవత్సరాలు డిఫాక్టో లాగా ఉండింది రైట్ అనదర్ థింగ్ ఈస్ టు ఓవర్కమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ యాక్షన్ జ్యుడిషియల్ యాక్టివిజం ఆఫెన్ అరైజ్ వెన్ ద ఎగ్జిక్యూటివ్ ఫెయిల్స్ టు యాక్ట్ ఆర్ ఈస్ పర్సీవ్ టు బి యాక్టింగ్ అన్ కాంట్రీ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద జస్టిస్ ఎప్పుడైనా ఎగ్జిక్యూటివ్ ఉందనుకోండి ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలి ఏవైతే ప్రెసింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి కొన్ని డిసిషన్స్ అనేవి తీసుకోవాలి కొన్ని యాక్షన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాల్సి అవసరం వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ అనేది డిసిషన్స్ తీసుకోవట్లేదు ఆర్ ఏవైనా కౌంటర్ ప్రొడక్టివ్గా డిసిషన్స్ తీసుకున్నప్పుడు సుప్రీం కోర్ట్ విల్ ఇన్ టు పిక్చర్స్ అండ్ ఇట్ విల్ ఆస్ ద ఎగ్జిక్యూటివ్ నాట్ టు టేక్ సచ్ డిసిషన్స్ ఆర్ ఈదర్ టు టేక్ డిసిషన్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్ రైట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ గంగా పొల్యూషన్ కేస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆ టైంలో కాంటెక్స్ట్ ఏం జరిగింది ద ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ టు కంట్రోల్ ద పొల్యూషన్ ఇన్ ద గంగా రివర్ లెట్ టు ద ఫైలింగ్ ఆఫ్ ఏ పబ్లిక్ లిటి ఇంట్రెస్ట్ లిటిగేషన్ బై ఎన్విరాన్మెంటల్ లాయర్ కాల్డ్ ఎంసీ మెహతా ఈ కేసుని ఫేమస్ ఎంసీ మెహతా కేసు అని అనడం కూడా జరుగుతూ ఉంటుంది ద సుప్రీం కోర్ట్ హాస్ ఇష్యూడ్ సెవరల్ డైరెక్టివ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రివెంట్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఇన్ ద రివర్స్ ఏవైతే ఇండస్ట్రియల్ నుంచి వస్తున్న ఎఫ్లూయెంట్స్ ఉన్నాయో హానికారకమైన వేస్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గంగా రివర్లో కలపకుండా చర్యలు తీసుకోండి అని ఒక డైరెక్టివ్స్ని సుప్రీంకోర్టు ఇష్యూ చేయడం అనేది జరిగింది ఇంపాక్ట్ ఏం జరిగింది ద కేస్ హైలైట్స్ హౌ జుడిషియల్ యాక్టివిజం కెన్ అడ్రస్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ యాక్షన్ యాక్చువల్లీ ఇది ఎవరు తీసుకోవాలి యాక్షన్ని ఎగ్జిక్యూటివ్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కానీ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైతే ప్రొయాక్టివ్గా యాక్షన్స్ తీసుకోవట్లేదో అప్పుడు జుడిషియరీ అనేది ఒక సిచ్యువేషన్ రావడం వల్ల కంపెల్ చేసింది ఎగ్జిక్యూటివ్ ని ఇట్ కంపెల్ ద గవర్నమెంట్ టు టేక్ ద నెసెసరీ మెజర్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో ఒక క్రూషియల్ స్టెప్గా మిగిలిపోయింది అనదర్ థింగ్ ఈస్ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్టికల్స్ లైక్ వన్ ఫార్టీ టూ ఎంపవర్స్ ద జ్యుడిషియరీ టు పాస్ ఆర్డర్స్ టు ఎన్ష్యూర్ కంప్లీట్ జస్టిస్ ఎనేబిలింగ్ ప్రొయాక్టివ్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఉందో ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద నెసెసరీ ప్రొవిజన్స్ ఫర్ సుప్రీం కోర్ట్ టు టేక్ అన్ యాక్షన్ టు ఎన్ష్యూర్ ద కంప్లీట్ జస్టిస్ ఇన్ ద సొసైటీ ఇది ఎక్స్ట్రాడనరీగా చెప్పడం జరుగుతూ ఉంటుంది వన్ ఫార్టీ టూ అనేది చాలా చాలా ఎక్స్ట్రాడనరీ మెజర్ బై దీస్ సుప్రీంకోర్ట్ కెన్ ఇష్యూ ఎనీ డైరెక్షన్స్ టు ఎన్ష్యూర్ ద కంప్లీట్ జస్టిస్ రీసెంట్ టైంలో వన్ ఫార్టీ టూని ఎక్కువగా యూజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది అయోధ్య కేసులో ఆర్టికల్ వన్ ఫార్టీ టూని ఇన్వోక్ చేస్తూ కంప్లీట్ జస్టిస్ కోసం సుప్రీంకోర్టు సర్టెన్ డైరెక్టివ్స్ని ఇవ్వడం జరిగింది వాట్ ఇస్ ద కాంటెక్స్ ద కాంటెక్స్ ఇన్ ద అయోధ్య డిస్ప్యూట్ ద సుప్రీంకోర్టు ఇన్వోక్ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ డెలివర్ ద కంప్లీట్ జస్టిస్ బై ఆర్డరింగ్ ద అలొకేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ బోత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఏ మాస్క్ డిస్పైట్ కంటెన్షియస్ నేచర్ ఆఫ్ ద ఇష్యూ ఇష్యూలో చాలా కంటెన్షన్ ఉంది చాలా గొడవ అనేది ఉంది స్టిల్ ఏం చేశారు వీళ్ళు వన్ ఫార్టీ టూ ఆర్టికల్ని యూజ్ చేసేసి ఇద్దరికి ఎప్పుడైతే టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం మాస్క్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ల్యాండ్ని అలొకేట్ చేయడం అనేది జరిగింది దో దర్ కంటెన్షియస్ ఇష్యూస్ అక్కడ ఇష్యూస్ ఉన్నాయి స్టిల్ వాళ్ళ ఆర్టికల్ వన్ ఫార్టీ టూని ఇన్వోక్ చేస్తూ గొడవకి స్వస్తి పలకాలి ఇక్కడ ఇంకా ప్రొలాంగ్ చేయలేము విషయం అని చెప్పేసి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ద యూసేజ్ ఆఫ్ వన్ ఫార్టీ టూ అలౌట్ ద కోర్ట్ టు గో బియాండ్ ద ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్ వర్క్ అండ్ డెలివర్ ఏ జడ్జ్మెంట్ దట్ ఎయిమ్ టు బ్యాలెన్స్ ద కాంపీటింగ్ రిలీజియస్ అండ్ సోషల్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే కాంపీటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాయో జడ్జిమెంట్ నార్మల్ ఏం జరుగుతుంది అడ్వర్సరియల్ సిస్టమ్లో ఏం జరుగుతుంది ఎవరికో ఒక్కరికే ఫేవర్గా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కానీ సుప్రీంకోర్టు తనకున్న అధికారాలను యూజ్ చేసేసి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ నివోక్ చేసి ఇద్దరికి తగినట్లుగా జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఆర్టికల్ వన్ ఫార్టీ టూ యూజ్ చేసేసి రైట్ అనదర్ థింగ్ ఈస్ గ్రోత్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ కాన్సెప్ట్స్ హ్యాస్ మోటివేటెడ్ ద జ్యుడిషియరీ టు టేక్ మోర్ ప్రొయాక్టివ్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ దీస్ రైట్స్ సీ కాన్సెప్ట్ అనేది హ్యూమన్ రైట్ కాన్సెప్ట్ అనేది డైలీ ఎవాల్వ్ అవుతున్నది రైట్ ఒక రిజిడ్ కాన్సెప్ట్ అనేది కాదు సిచ్యువేషన్స్ అనేవి ఎలా అయితే ఎవాల్వ్ అవుతూ ఉన్నాయో పాటు రైట్స్ ఆస్పెక్ట్ కూడా ఎవాల్వ్ అవుతూ వస్తూ ఉండేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి రైట్ టు ప్రైవసీ ఒకప్పుడు అనేది రైట్ టు ప్రైవసీ అనేది యూస్ టు బి యాజ్ అ ఇన్హరెంట్ రైట్ వీ యూస్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ బట్ డిజిటల్ సర్వైలెన్స్ అనేది ఎప్పుడైతే పర్వేసివ్గా అయిందో ప్రతి చోట డిజిటల్ ఎక్విప్మెంట్ అనేది ఉందో సో ఒక వ్యక్తి యొక్క ప్రైవసీ అనేది చాలా గా అయిపోయింది అందువల్లనే ఒక రైట్ టు ప్రైవసీ అనేది సపరేట్గా చూడాల్సిన అవసరం అనేది ఏర్పడుతూ వస్తుంది ఈవెన్ రైట్ టు ప్రైవసీ అనేది ఒరిజినల్ లో ఉందా లేదు ఎందుకు అని అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల సుప్రీంకోర్టు అనేది కొత్త ఒక రైట్ని తీసుకురావడం అనేది జరిగింది దట్ ఈస్ రైట్ టు ప్రైవసీ ఫేమస్ జడ్జిమెంట్ మనకు తెలుసు కదా పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ సెవెంటీన్ జడ్జిమెంట్లో రైట్ టు ప్రైవసీ అనే ఒక కాన్సెప్ట్ కి ఒక కన్సాలిడేటెడ్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ ద కేస్ ఎరోజ్ ఇన్ రెస్పాన్స్ టు ద కన్సెన్స్ అబౌట్ ద గవర్నమెంట్స్ ఆధార్ ప్రోగ్రామ్ ద సుప్రీం కోర్ట్ రికగ్నైజ్ ద రైట్ టు ప్రైవసీ ఈజ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ద ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సిగ్నిఫికెంట్లీ ఎక్స్పాండింగ్ ద స్కోప్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా సో ఏవైతే హ్యూమన్ రైట్స్ ఉన్నాయో వాటిని చాలా ఎన్ల చేయడం అనేది జరిగింది ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది ఒక రైట్ టు ప్రైవసీని ఒక ఫండమెంటల్ రైట్గా గుర్తించడం ద్వారా అండర్ ఆర్టికల్ ట్వంటీ వన్ వాట్ ఇస్ ఇంపాక్ట్ హియో ద జడ్జ్మెంట్ రిఫ్లెక్టెడ్ ద జుడిషియల్ జుడిషియరీస్ యాక్టివ్ రోల్ ఇన్ అడాప్టింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ టు ద కాంటెంపరీ హ్యూమన్ రైట్స్ కన్సర్న్స్ ఏవైతే హ్యూమన్ రైట్స్ కన్సెన్స్ అనేవి కాంటెంపరీ సిచ్యువేషన్లో ఎవల్వ్ అవుతున్నాయో వాటిని తగినట్లుగా జడ్జి అనేది జడ్జెస్మెంట్ అనేవి ఒక డెలివర్ చేయడం అనేది జరుగుతూ వస్తూ ఉంది జడ్జిమెంట్స్ అనేవి ఏవైతే రిఫ్లెక్ట్ చేస్తున్నాయి గ్రోయింగ్ రియాలిటీ సొసైటీ రియాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది అనదర్ థింగ్ ఈస్ జుడిషియల్ ఎంతూజియాజం జడ్జెస్ డ్రివెన్ బై ఎ సెన్స్ ఆఫ్ జస్టిస్ మే పుష్ ద బౌండరీస్ ఆఫ్ ద ట్రెడిషనల్ జుడిషియల్ రోల్స్ టు అడ్రస్ ద అర్జెంట్ సోషల్ ఇష్యూస్ ఇది మెయిన్గా కన్సర్న్ అని చెప్పుకున్నాం కదా జుడిషియల్ యాక్టివిజం అనేది ఉండేదే మెయిన్గా వన్ ఆఫ్ ద పర్పస్ ఏంటి టు అడ్రస్ ద ప్రెస్ ప్రెస్సింగ్ నీడ్స్ ఆఫ్ ద సొసైటీ సొసైటీలో ఏవైతే ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయో వాటి పట్ల లెజిస్లేటివ్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ తగిన చర్యలు తీసుకోకపోయినట్లయితే జ్యుడిషియరీ ఎంటర్ అయిపోయి వాటిని అడ్రస్ చేయడం యొక్క అడ్రస్ చేయడమే ముఖ్య ఉద్దేశ్యం రైట్ టు అడ్రస్ ద ప్రెస్సింగ్ నీడ్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ ద సొసైటీ రైట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి బ్యాన్ ఆన్ ద డీజిల్ వెహికల్స్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇన్ ఢిల్లీ ఢిల్లీలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డీజిల్ వెహికల్స్ ని బ్యాన్ చేయడం అనేది జరిగింది వాట్ ఇస్ అ కాంటెక్స్ట్ ఇయర్ ఇన్ రెస్పాన్స్ టు ద రైజింగ్ పొల్యూషన్ లెవెల్స్ ఇన్ ఢిల్లీ ద సుప్రీం కోర్ట్ టు కెన్ యాక్టివ్ స్టాండ్స్ బై బ్యానింగ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ డీజిల్ వెహికల్స్ ఓవర్ టూ థౌజండ్ సిసిస్ రైట్ సో దిస్ డిసిషన్ కేమ్ డిస్పైట్ ద ప్రజెన్స్ ఆఫ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఫ్రేమ్వర్క్ టు అడ్రస్ ద పొల్యూషన్ హైలైటింగ్ ద జుడిషియరీస్ ఎంతూజియాజమ్ ఇన్ అడ్రస్సింగ్ ద అర్జెంట్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఢిల్లీలో ఏం జరుగుతుంది ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వస్తుంది సంవత్సరం సంవత్సరానికి పెరుగుతూ వస్తూ ఉంది డీజిల్ వెహికల్స్ ఏవైతే టూ థౌజండ్ సిసి కంటే పెద్దగా ఉన్నాయో అవి ఎక్కువగా పార్టికులేట్ మ్యాటర్ని బయటికి విడుదల చేస్తాయి సో వాటిని బ్యాన్ చేయడం ద్వారా కొంచెం పొల్యూషన్ లెవెల్ని తగ్గించవచ్చు అన్న ఒక కన్సర్న్ అనేది సుప్రీంకోర్టు దృష్టికి రావడం జరిగింది ఆ టైమ్ సుప్రీంకోర్టు అనేది యాక్టివ్ రోల్ తీసుకుంది డిస్పైటింగ్ ద డిస్పైట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రేమ్వర్క్ డిస్పైట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ ఫ్రేమ్వర్క్ ఇన్ ద ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ పరిసరాల్లో అది ఉన్నప్పటికీ సుప్రీం టు అన్ యాక్టివ్ స్టాండ్స్ ఆఫ్ బ్యానింగ్ దీస్ డీజిల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ రైట్ సో ఒక జుడిషియర్ ఎంతూజియాజం వల్ల ఇటువంటి డిసిషన్ని తీసుకోవడం జరిగింది వాట్ హాస్ బిన్ ద ఇంపాక్ట్ ద డిసిషన్ సో కాంట్రవర్షియల్ షోకేస్ కేస్ ద జ్యుడిషియరీస్ టు నెస్ ద ట్రెడిషనల్ బౌండరీస్ ఆఫ్ ఇట్స్ రోల్ టు అడ్రస్ ద క్రిటికల్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ ఏదైతే పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్కి క్రిటికల్గా ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి ట్రెడిషనల్గా జుడిషియరీకి ఉన్న బౌండరీస్ బౌండరీస్ ఏంటి నార్మల్గా జుడిషియరీకి ఉన్నవి టు ఇంటర్ప్రిట్ ద లాస్ అండ్ టు ఎన్ఫోర్స్ ద లాస్ బట్ ఆ రోల్ నుంచి బయటకు వచ్చేసి ఈవెన్ ఇట్ టుక్ సడన్ యాక్టివ్ పొజిషన్ ఇన్ ప్రిస్క్రైబింగ్ ద పాలసీస్ రైట్ సో కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఏంటి టు అడ్రస్ ద సోషల్ కన్సర్న్స్ రైట్ ఎప్పుడైనా ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేటివ్ డొమైన్ లోకి జ్యుడిషియర్ ఎంటర్ అవుతున్నప్పుడు పర్పస్ ఆర్ మోటివ్ ఏమై ఉండాలి టు అడ్రస్ ద సోషల్ ఇష్యూస్ ఆర్ టు ఎన్ష్యూర్ ద జస్టిస్ ఆర్ టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఈ త్రీ కన్సర్న్స్కి మాత్రమే వెళ్ళాలి ఆర్ టు డెలివర్ ద కంప్లీట్ జస్టిస్ రైట్ సో వీటి కోసం మాత్రమే ఆ డొమైన్లోకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది రైట్ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం జుడిషియల్ యాక్టివిజం యొక్క ఇంపార్టెన్స్ రైట్ నౌ వీ డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జుడిషియల్ రిస్ట్రైంట్ జుడిషియల్ రిస్ట్రైండ్ యొక్క ఇంపార్టెన్స్ ని కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది క్వశ్చన్ లో క్లియర్గా అడగడం జరిగింది వైల్ జుడిషియల్ యాక్టివిజం హాజ్ ప్లేడ్ అ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఎన్ష్యూరింగ్ జస్టిస్ ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ ద జుడిషియరీ టు ప్రాక్టీస్ కాన్స్టిట్యూషనల్ రిస్టైన్స్ పర్టికులర్లీ వెన్ డీలింగ్ విత్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటర్ యొక్క ఫంక్షన్స్ ని డెలివర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రిస్టైండ్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది ఎందుకోసం అనేది క్లియర్గా చూద్దాం ఫస్ట్ థింగ్ ఆర్గ్యుమెంట్ అగైన్స్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ ద జుడిషియల్ రిస్టైన్స్ రైట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ వేర్ ద లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ హావ్ డిస్టింక్ట్ రోల్ ఒక్కొక్క రానికి ఒక్కొక్క సపరేట్ రోల్ అనేది ఉంది మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం లెజిస్లేచర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద లాస్ అండ్ పాలసీస్ ఎగ్జిక్యూటివ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ జుడిషియరీ ఫర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ వీటికి జుడిషియరీ అనేది రెస్పాన్సిబుల్ సో జుడిషియల్ ఎంక్రోచ్మెంట్ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద అదర్ బ్రాంచెస్ డిస్టర్బ్ దీస్ డెలికేట్ బ్యాలెన్స్ ఏవైతే ఈ బ్యాలెన్స్ అనేది ఉందో ఈ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేసే అవకాశం అనేది ఉంది ఎందుకు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ వీటి యొక్క డొమైన్స్ అనేవి సపరేట్గా ఉండడం అనేది జరిగింది క్లియర్గా సపరేట్గా ఉన్నాయి లెజిస్లేచర్ ఏంటి యాక్ట్స్ని ఎనా చేయాలి యాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎగ్జిక్యూటివ్కి ఇంటర్ప్రిటేషన్ చేయడం అనేది లెజిస్లేటివ్ కానీ ఇంటర్ప్రిటేషన్ కూడా వీళ్ళకి తగినట్లుగా ఇంప్లిమెంట్ చేశారనుకోండి యాక్ట్ యొక్క ఒరిజినల్ పర్పస్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది ఇంప్లిమెంటేషన్ని జ్యుడిషియరీ ఇంటర్ప్రిటేషన్కి అనుకున్నట్లుగా చేసినట్లయితే ఒరిజినల్ ఇంటెంట్ ఏదైతే ఉందో అది మిస్ అయ్యే అనేది ఉంది అందువల్లనే ఒకరికొకరు రిస్టెంట్ చే మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం రిస్ట్రెండ్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం అనదర్ థింగ్ ఇస్ టు ఎన్ష్యూర్ ద బ్యాలెన్సెస్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా ఉండడం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎందుకోసమని చెప్పుకున్నాము టు ప్రివెంట్ ఎనీ అదర్ ఆర్గాన్ బికమింగ్ టూ బిగ్ అండ్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ పవర్ బై అదర్ ఆర్గాన్స్ ఒకవేళ జుడిషియరీ అనేది మిస్యూజ్ పేరిట అన్నిటిలో ఎంటర్ అవుతుంది అనుకోండి అప్పుడు కూడా ఈ పవర్ అనేది మిస్యూజ్ అయినట్టే కదా జుడిషియరీ పార్ట్ నుండి సో అందువల్లనే జ్యుడిషియరీ అనేది అన్నెసెసరీగా ప్రతిసారి ఎగ్జిక్యూటివ్ డొమైన్లోకి లెజిస్లేటివ్ డొమైన్లోకి ఎంటర్ అవ్వకూడదు అని చెప్పడం జరుగుతుంది రైట్ సో ఎగ్జాంపుల్ ట్రైకింగ్ డౌన్ ఆఫ్ ద ఎన్జీఏసీ యాక్ట్ వాట్ ఇస్ ద కాంటెక్స్ట్ యువర్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ స్ట్రక్ డౌన్ ద నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్ విచ్ షార్ట్ టు గివ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఎ రోల్ ఇన్ ద జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ దిస్ డిసిషన్ వాస్ సీన్ యాజ్ ఎ జ్యుడిషియల్ జ్యుడిషియరీ ఎంక్రోచింగ్ ఆన్ ద రోల్స్ ఆఫ్ అదర్ బ్రాంచెస్ లీడింగ్ టు ద కన్సెన్స్ అబౌట్ ద డిస్ట్రప్టింగ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ సో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది డిస్టర్ప్ట్ అవుతుంది అని ఒక కన్సర్న్ అనేది రేజ్ అయింది ఎన్జెసి కేసులో మెయిన్గా ఈ కన్సర్న్ అనేది రేజ్ అవ్వడం జరిగింది దో ఇట్ హాజ్ సీన్ యాజ్ ద కాంట్రవర్షియల్ థింగ్ ఎన్జెసి అనేది కూడా ఎగ్జిక్యూటివ్ అనేది జ్యుడిషియరీ అపాయింట్మెంట్ డొమైన్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పడం జరిగింది కానీ జుడిషియరీ ఆల్టుగెదర్ స్ట్రక్ డౌన్ చేయడం అనేది ఒక ఎన్జిఏసీ ఇష్యూ అనేది ఎంక్రోచ్మెంట్ లాగా భావించడం జరిగింది ఎగ్జిక్యూటివ్ అనేది జుడిషియరీ డొమైన్లోకి వస్తున్నారు జుడిషియరీ అటానమీ అనేది దెబ్బతింటుంది అని చెప్పేసి జుడిషియరీ డౌన్ చేయడం అనేది జరిగింది కానీ యాక్చువల్లీ చాలా మంది క్రిటిక్స్ ఏమన్నారు అన్నెసెసరీగా స్ట్రక్ డౌన్ చేశారు జుడిషియరీలో ఇది అకౌంటబిలిటీని అండ్ ట్రాన్స్పరెన్సీని పెంచేది అని చెప్పేసి కొంతమంది ఆర్గ్యూ చేయడం జరిగింది రైట్ సో ఇంపాక్ట్ ఏం జరిగింది ద డిసిషన్ హస్ హైలైటెడ్ ద డెలికేట్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ దట్ మస్ట్ బీ మెయింటైన్ ఎమంగ్ ద త్రీ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంఫసైజింగ్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ జుడిషియల్ రిస్టెంట్ టు అవాయిడ్ ఓవర్స్టెప్పింగ్ ఇన్ టు ద ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్స్ సో వీటి లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డొమైన్లోకి ఎంటర్ అవ్వకుండా ఒక రిస్టెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉందని చెప్పడం జరిగింది అనదర్ థింగ్ ఈస్ ఎఫిషియన్సీ ఇన్ గవర్నెన్స్ ఇట్ కు లీడ్ టు డిలే ఇన్ ద జస్టిస్ వెల్ రైట్ వెన్ జుడిషియరీ టేక్స్ ఆన్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేచర్ ఇట్ ఆఫెన్ లీడ్స్ టు అన్ ఇంక్రీస్ బర్డెన్ ఆన్ ద కోర్ట్స్ రిజల్టింగ్ ఇన్ డిలేస్ ఇన్ జస్టిస్ డెలివరీ రైట్ ఎప్పుడైతే మ్యాటర్స్ ఎగ్జిక్యూటివ్ డీల్ చేయాల్సినవి అండ్ లెజిస్లేటర్ డీ లెజిస్లేటివ్ డీల్ చేయాల్సినవి కోర్ట్ అనేది దట్ మీన్స్ జుడిషియరీ తీసుకుందనుకోండి అది ఇంకా డిలేస్ ని ప్రమోట్ చేస్తుంది రైట్ బర్డెన్ కేస్ బర్డెన్ అనేది పెరుగుతూ ఉండేది జుడిషరీ మీద డిలే అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ ఏంటి పిఐఎల్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఉన్నాయి కదా పిఐఎల్స్ లీడింగ్ టు జ్యుడిషియరీ డిలేస్ రైట్ సో నార్మల్ గా కాంటెక్స్ట్ ఏంటిది ఇక్కడ రైజ్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ హ్యాస్ సమ్ టైమ్స్ లెడ్ టు ద జ్యుడిషియరీ బీయింగ్ బర్డెన్ విత్ కేసెస్ దట్ బీన్ హ్యాండిల్ బై

Chances are any only another thing is lack of resources. The judiciary does not have any resources. Even the expertise to perform these administrative and policy making functions of the executive and legislative, right? So this will promote the inefficiency in the government ineffectiveness. It could lead to ineffectiveness. See, judges are experts in interpretation of the laws, understanding of the laws, even the enforcement of the laws. బట్ దే కెన్ నాట్ అజ్యూమ్ ద రూల్స్ ఆఫ్ ఐన్ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ నోస్ ద గ్రౌండ్ రియాలిటీస్ రైట్ సో వాళ్ళ రూల్స్ని వీళ్ళు అజ్యూమ్ చేసుకున్నప్పుడు గవర్నెన్స్లో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల జడ్జెస్కి పూర్తిగా అవగాహన ఉండాల్సిన అవసరం అనేది లేదు అని క్రిటిక్స్ యొక్క వాదన సో ఎప్పుడైతే జడ్జెస్ అడ్మినిస్ట్రేటర్ రోల్స్లోకి లెజిస్లేటర్ రోల్స్లోకి ఎంటర్ అవుతారో అప్పుడు గవర్నెన్స్ అనేది ఇన్ఎఫిషియంట్ అవుతుంది ఇన్ఎఫెక్టివ్ కూడా అవుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది Example banning of firecrackers 2018 law. Supreme Court has imposed restrictions on the sale and use of firecrackers in response to the pollution concerns. However, the environment of this ban, enforcement of this ban poses significant challenges due to the judiciary's lack of resources and executive responsibility for the implementation. జ్యుడిషరీ దగ్గర తగిన మెకానిజం అంటూ లేదు తగిన రిసోర్సెస్ అంటూ లేవు ఇన్ఫోర్స్ చేయడానికి ఇట్ ఇట్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డొమైన్ టు ఎన్ష్యూర్ దీస్ ఇంప్లిమెంటేషన్స్ ఆర్ ఆర్డర్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ బట్ ఏం జరిగింది తగిన రిసోర్సెస్ లేకపోవడం వల్ల దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది సరిగా అవ్వలేదు ఎనఫెక్టివ్నెస్గా మారింది ఇంపాక్ట్ ఏం జరిగింది దిస్ ఎగ్జాంపుల్ ఇల్లిసేట్స్ హౌ జ్యుడిషరీస్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్

ఫ్రేమ్ చేయాలి రైట్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉన్నారో ఈ పార్లమెంట్ నుండి లేదనంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి డ్రా చేయబడిన ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో యాజ్ మినిస్టర్స్ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ దీస్ పాలసీస్ రైట్ కానీ జడ్జెస్ ఏం చేస్తున్నారు ఇక్కడ జడ్జెస్ ఎలక్షన్స్ నుండి ఎలెక్ట్ కాబడలేదు డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ అంటూ ఏది లేదు వీ దీస్ ఆర్ అపాయింటెడ్ జడ్జెస్ రైట్ సో జ్యుడిషియరీ మెకానిజం ద్వారా సెలెక్టెడ్ ఆర్ అపాయింటెడ్ జడ్జెస్ రైట్ సో అన్డెమోక్రటిక్ నేచర్ అనేది ఇక్కడ ఉంది వీళ్ళు విల్ ఆఫ్ ద పీపుల్ని ఫుల్గా రిప్రజెంట్ చేస్తున్నారని అనుకోవడానికి లేదు రైట్ సో ఎగ్జాంపుల్ ఏంటి బెస్ట్ ఎగ్జాంపుల్ నేషనల్ యాంతమ్ ఇన్ సినిమాస్ టూ థౌజండ్ సిక్స్టీన్ ద సుప్రీంకోర్ట్ మ్యాండేటెడ్ ద ప్లేయింగ్ ఆఫ్ ద నేషనల్ అంథమ్ ఇన్ సినిమా హాల్స్ ఏ డిసిషన్ దట్ వాస్ లాటర్ రివర్స్ డ్యూ టు ద వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజం

ఒకవేళ ఇచ్చిన జడ్జ్మెంట్కి అగెన్స్ట్గా మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎక్కడ అని ఒక భయం ఉంది కానీ క్రిటిసిజం కూడా ఎక్కువగా రావడం వల్ల లాటర్ ద హ్యావ్ ఇన్ రివోక్డ్ దీస్ పర్టికులర్ జడ్జ్మెంట్ ఇంపాక్ట్ ఏంటి ఇక్కడ దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లీవింగ్ ద పాలసీ డిసిషన్స్ టు ద ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ హు ఆర్ డైరెక్ట్లీ అకౌంటబుల్ టు ద పీపుల్ ఎందుకు డైరెక్ట్లీ అకౌంటబుల్ అంటున్నాము ఒకవేళ ఏమైనా చేంజెస్ వచ్చినా వాటిలో మాడిఫికేషన్ చేయాలన్నా కూడా ఎగ్జిక్యూటివ్ అనేది డైరెక్ట్గా చేస్తారు ఒకవేళ వాళ్ళు పబ్లిక్కి వెళ్ళినప్పుడు పబ్లిక్కి క్లియర్గా వాళ్ళ యొక్క స్టాండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకవేళ పబ్లిక్కి ఆ స్టాండ్స్ నచ్చకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళకి అగేన్స్ట్గా ఓటింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక అకౌంటబుల్ మెకానిజం అనేది ఉంది ఒక జవాబుదారీతనం అనేది ఉంది కానీ జడ్జెస్ ఇంప్లిమెంట్ చేశారనుకోండి పాలసీ డిసిషన్స్ని ఆర్ ది అకౌంటబుల్ టు ద పబ్లిక్ నో ఓన్లీ దే హ్యావ్ టు డూ దిస్ to ensure the social justice to address the social concerns and to uphold the fundamental rights in the country but they should not enter into the domains of legislature and executive in normal policy matters to address or to prevent from these kind of situations right another thing is potential for biases the judges may inadvertently allow their personal views or potential views to ఇన్ఫ్లుయెన్స్ ద డిసిషన్ లీడింగ్ టు ఏ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అండ్ అండర్మైనింగ్ ద పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద జ్యుడిషియరీ ఎప్పుడైనా జుడిషియరీ ఏంటి అని అంటే పర్టికులర్ ఎవరైతే జడ్జెస్ ఉన్నారో పర్టికులర్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అంటూ ఉండొచ్చు రైట్ వాళ్ళు కూడా ఒక కామన్ మ్యాన్స్ లాంటి నార్మల్ పీపులే వాళ్ళకి ఒక ఒపీనియన్ అనేది స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది ఉండొచ్చు సమ్టైమ్స్ వాళ్ళ యొక్క జడ్జిమెంట్ని ఒపీనియన్స్ అనేవి స్పే ఇంపాక్ట్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి టైంలో వాళ్ళు రిస్ట్రైంట్ చేయకుండా పాలసీ మ్యాటర్లోకి ఎంటర్ అయ్యారనుకోండి ఇట్ మే అమౌంట్ ద జ్యుడిషియల్ ఓవర్ రీచ్ జుడిషియల్ రిస్ట్రైంట్ అనేది లేకపోతే జుడిషియల్ యాక్టివిజం కాస్త జుడిషియల్ ఓవర్ రీచ్ అయ్యే ప్రమాదం అనేది ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి శబరిమల కేస్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ ద డిసిషన్ టు అలౌ ద ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్ టు ఎంటర్ ద శబరిమలా టెంపుల్ వాజ్ సీన్ బై సమ్ క్రిటిక్స్ యాజ్ ద కట్ ద కాంట కాంటెక్స్ ద సుప్రీం కోర్ట్స్ డిసిషన్ టు అలౌ ద ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్ టు ఎంటర్ ద శబరిమలా టెంపుల్ వాజ్ సీన్ బై సమ్ పీపుల్ యాజ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద జడ్జెస్ పర్సనల్ వ్యూస్ ఆన్ ద జెండర్ ఈక్వాలిటీ రాదర్ దెన్ ద న్యూట్రల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ నార్మల్గా ఏంటి రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది వాటిని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది కానీ ఏం జరిగింది జడ్జెస్ యొక్క పర్సనల్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ వ్యూస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి జడ్జ్మెంట్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చాలామంది క్రిటిక్స్ అభిప్రాయపడడం జరిగింది ఇక్కడ ఉన్న ఎవరైతే లోన్ ఫీమేల్ జడ్జి ఉన్నారో తను డిసెంట్ ఇవ్వడం జరిగింది పర్టికులర్ కేస్కి తను క్లియర్గా చెప్పింది రిలీజియస్ ప్రాక్టీసెస్ని మనం కాదు డిసైడ్ చేయాల్సింది దే ఆర్ ద డొమైన్ ఆఫ్ ద థియాలజీ ఎవరైతే పండితులు ఉన్నారో రిలీజియస్ స్కాలర్స్ ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేయాలి జడ్జెస్ షుడ్ రిఫ్రైన్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు దీస్ రిలీజియస్ డొమైన్స్ అని క్లియర్గా లేడీ జడ్జ్ ఎవరైతే ఉన్నారో హిందూ మల్హోత్ర గారు వాళ్ళు చెప్పడం జరిగింది రైట్ సో ఇంపాక్ట్ ద కేస్ డెమోన్స్ట్రేట్ హౌ జుడిషియల్ డిసిషన్స్ కెన్ సమ్ టైమ్స్ బీ పర్సీవ్డ్ యాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనల్ వాల్యూస్ అండర్స్కోరింగ్ ద నీడ్ ఫర్ జుడిషియల్ రిస్ట్రెక్ట్ టు మెయింటైన్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ జ్యుడిషియల్ ఇంపార్షాలిటీ జుడిషియర్ యొక్క ఇంపార్షాలిటీని ప్రొవైడ్ చేయడానికి ఎన్ష్యూర్ చేసుకోవడానికి ఇటువంటి యాక్టివిటీస్ ఏవైతే వస్తాయో అప్పుడు పర్సనల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో పర్సనల్ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల జుడిషియల్ ఓవర్ రీచ్కి వెళ్ళకూడదు అని చెప్పడం జరుగుతూ ఉంది అనదర్ థింగ్ ఈస్ స్పెషలైజ్డ్ ఎక్స్పర్టీస్ రైట్ ల్యాక్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్పర్టీస్ ద అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ ద ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అండ్ లెజిస్లేచర్ హ్యావ్ ద స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టీస్ ఇన్ ఏరియాస్ సచ్ సచస్ ఎకనామిక్స్ పబ్లిక్ హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ జుడిషరీ మే ల్యాక్ రైట్ సో దిస్ ఎక్స్పర్టీస్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద డిసిషన్స్ ఈవెన్ ఫర్ టేకింగ్ ద ఇన్ఫార్మ్ డిసిషన్స్ ఆన్ ద కాంప్లెక్స్ పాలసీ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఖచ్చితమైన ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి ఎక్స్పర్టీస్ ఉండాలి జడ్జెస్ అఫ్ కోర్స్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ డొమైన్స్ దే మే నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ ఎకనామిక్ మ్యాటర్ రైట్ సో దే మే నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ ద పాలసీ సచ్ఎస్ టెలికామ్ మ్యాటర్స్ రైట్ సో వాళ్ళ ఎక్స్పర్టీస్ ఏంటి అడ్జుడికేషన్ అనేది వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ ఎక్కడ ఉంటుంది ఇంపార్షియల్ స్టాండ్స్ ఏవైతే తీసుకోగలుగుతారో ఏవైతే వాదులు ప్రతివాదులు ఎవరైతే ఉంటారో పిటిషనర్స్ అండ్ ద రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ ప్రకారం విని దాన్ని అడ్జుడికేట్ చేసే దాంట్లో ఎక్స్పర్టీస్ని కలిగి ఉంటారు బట్ పాలసీ మ్యాటర్స్లో వాళ్ళకి ఎక్స్పర్టీస్ ఉంటుందా చాలా తక్కువగా ఉంటుంది చాలా వెరీ రేర్గా ఉంటుంది సో అందువల్ల ఇటువంటి డొమైన్స్లోకి ఎంటర్ అవ్వకూడదు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ కాంటెక్స్ట్ ఏంటి కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ద గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ ఏ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ కాంప్లెక్స్ ఇనిషియేటివ్ రిక్వైరింగ్ ద స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఇన్ ద ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఈవెన్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆన్ ద ఎకనామిక్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ ఎకనామిక్స్ మీద ఎన్విరాన్మెంట్ మీద ఒక సైన్స్ మీద చాలా అవగాహన ఉండాల్సిన అవసరం అనేది ఉంది అఫ్ కోర్స్ ద ప్రాజెక్ట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద నేషన్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ ద రివర్స్ అనేది చాలా చాలా మంచిది కానీ ఎన్విరాన్మెంట్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఎందుకు వాటర్ యొక్క సాయిల్స్ అనేది డిఫరెంట్గా ఉంటుందా ఆర్గానిజమ్స్ విచ్ ఇన్ ద లొకేషన్స్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ డిఫరెంట్ రైట్ సో డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల వీటి యొక్క మూమెంట్ అనేది ఫ్రీ అవుతుందా లేదా అనేది ఎటువంటి డిసిషన్ జరగకుండా ఎటువంటి అనాలిసిస్ జరగకుండా కోర్ట్ అనేది ఒక డైరెక్షన్ని ఇష్యూ చేయడం అనేది జరిగింది దీనిని చాలామంది క్రిటిసైజ్ చేయడం జరిగింది ఇంపాక్ట్ ఏం జరిగింది ద డైరెక్టివ్ హైలైటెడ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద జుడిషియరీ ఇన్ మేకింగ్ ద డిసిషన్ దట్ రిక్వైర్ ద టెక్నికల్ ఎక్స్పర్ట్ బెటర్ సూటెడ్ టు ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ బ్రాంచెస్ ఏవైతే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచెస్ ఉన్నాయో అవి తీసుకోవడం అనేది చాలా అవసరం మెయిన్గా ఎందుకు వాళ్ళ దగ్గర కావాల్సిన టెక్నికల్ ఎక్స్పర్టీస్ అనేది ఉంటుంది స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది రైట్ సో అనదర్ థింగ్ ఈస్ థ్రెట్ టు ద డెమోక్రటిక్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ద మైనింగ్ ఆఫ్ ద డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ ది రెగ్యులర్ జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ మ్యాటర్స్ మే వీకెన్ ద డెమోక్రటిక్ క్యారెక్టర్ ఆఫ్ ద ఇండియన్ పాలిటీ

సో ఇది ఒక లో ఒక సెటప్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది నార్మల్గా ఎప్పుడైనా కూడా జుడిషియరీ మాత్రమే ఇంటర్వల్ అయ్యి లెజిస్లేచర్ యొక్క యాక్టివిటీస్ని ఎగ్జిక్యూటివ్ యొక్క యాక్టివిటీస్ని చేస్తూ ఉందనుకోండి పబ్లిక్ లూజెస్ ట్రస్ట్ ఇన్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ దట్ ఈస్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ దే ఆఫెన్ గో టు జుడిషియరీ ఫర్ రీఎన్ఫోర్సింగ్ ఎనీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ మ్యాటర్స్ రైట్ సో ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అండర్మై అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ ద కోవిడ్ నైన్టీన్ క్రైసిస్ మేనేజ్మెంట్ కోవిడ్ నైన్టీన్ క్రైసిస్ అనేది వచ్చినప్పుడు ఏదైతే జడ్జెస్ యొక్క జ్యుడిషియరీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక అన్డెమోక్రటిక్ నేచర్గా చూడడం అనేది జరిగింది చాలామంది క్రిటిక్స్ ఇలా చూడడం జరిగింది ద సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద మ్యాటర్ రిలేటెడ్ టు ద కోవిడ్ నైన్టీన్ మేనేజ్మెంట్ దసెస్ ఆక్సిజన్ సప్లై వ్యాక్సినేషన్ డిస్ట్రిబ్యూషన్స్ వర్ సీన్ యాజ్ ఎంక్రోచింగ్ అన్ ద ఎగ్జిక్యూటివ్ డొమైన్ వైల్ ద ఇంటర్వెన్షన్స్ వర్ వెల్ ఇంటెండెడ్ దే రైజ్ కన్సెన్స్ అబౌట్ ద జుడిషియరీస్ రోల్ ఇన్ అండర్మైనింగ్ ద ఎగ్జిక్యూటివ్స్ ఆస్పెక్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ యొక్క రోల్ని అండర్మైన్ చేస్తుంది అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది ఏదైతే జుడిషియరీ ఇచ్చిన డైరెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మంచి పర్పస్ కోసం ఇవ్వడం జరిగింది కానీ అవి ఏంటి ఎగ్జిక్యూటివ్ తీసుకోవాల్సిన మ్యాటర్స్ అవి దే ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొరోగేటివ్స్ రైట్ ఎగ్జిక్యూటివ్ తీసుకోవాల్సిన డిసిషన్స్ కానీ వాటిని జుడిషియరీయే డైరెక్ట్ చేయడం అనేది జరిగింది సో సచ్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ జుడిషియల్ ఇంటర్వెన్షన్స్ కెన్ వీ కెన్ ద డెమోక్రటిక్ క్యారెక్టర్ ఆఫ్ ద పాలిటీ బై డిస్ట్రప్టింగ్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ఎంఫసైజింగ్ ద నీడ్ ఫర్ జుడిషియల్ రిస్టాంక్ టు మెయింటైన్ ద లిస్టిమసీ ఆఫ్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఎప్పుడైతే డెమోక్రటిక్ ప్రాసెస్ అనేవి అండర్మైన్ చేయబడుతున్నాయో ఇటువంటి వాటి వల్ల అప్పుడు జుడిషియర్ అనేది ఖచ్చితంగా జుడిషియల్ రిస్టెంట్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ యొక్క పనిని ఎగ్జిక్యూటివ్ చేయడం ద్వారా దే హావ్ ద ఐడియా ఆన్ ద రిసోర్సెస్ ఎట్ ది సేమ్ టైమ్ ఎక్స్పర్టీస్ అండ్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దీస్ పర్టిక్యులర్ ఆర్డర్ సో జ్యుడిషియరీ అనేది రిస్ట్రైంట్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా అవసరం ఫైనల్లీ కంక్లూషన్ కంక్లూషన్లో ఇప్పుడు మనం తీసుకున్న స్టాండ్ ఏంటి జ్యుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జుడిషియల్ రిస్ట్రైంట్ రెండింటి మీద అడగడం జరుగుతూ ఉంటుంది సో మనం జుడిషియల్ యాక్టివిజం అనేది ఎంతవరకు అవసరం అని చెప్తూనే జడ్జెస్ ఆర్ జుడిషియరీ అనేది జుడిషియరీ రిస్టాండ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది అని చెప్పడం కావాలి కంక్లూషన్లో సో జుడిషియల్ యాక్టివిజం యాజ్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ప్రమోటింగ్ ద జస్టిస్ అండ్ ప్రొటెక్టింగ్ ద సిటిజన్స్ రైట్ బట్ ఇట్ మస్ట్ బీ ఎక్ససైజ్డ్ విత్ అ కాషన్ ద జ్యుడిషియరీ షుడ్ రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషనల్ బౌండరీస్ అండ్ రిఫ్రైన్ ఫ్రమ్ అజ్యూమింగ్ ద రూల్స్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ జుడిషియల్ రిస్టాండ్ ఈజ్ ఎసెన్షియల్ టు మెయింటైన్ ద

and in the comment sections thank you